अस्मत् कृप्यामः श्रीमते रामानुजनमः. రామానుజనోత్తంతాది పునశ్చరణకు విచ్చేసిన భాగవత కోసికి హరియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సమాంజలు సమయంగా తెలియజేస్తూ, ప్రస్తుతం మనం రామానుజనోత్తంతాదిలో 55 పాసరాల వరకు నిన్నటి రోజున ఇతరాజనాథవల్లి కోసి వారు అద్భుతంగా అందించినటువంటి పునశ్చరణని ఆలకించాం. ఈ రోజు మిగిలినటువంటి పాసరాలకు పునశ్చరణ వారు ఎంతవరకు గ్రహించారు, ఏం గ్రహించారు అనేది వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే కూడా ముందుగా తనయాల్ని సేవించుకునే ప్రయత్నం చేద్దాం. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాం భుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్ భగవతో సిదయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితయవతయస్తనయాపూతిర్వకులాభిరామంతదంగ్రీగుళం ప్రణమామి మూర్ఛ భూతం స్వరశ్చ మహదాహయ భట్టనాథ శ్రీభక్తిసారుకులశేఖర యోగి మహాన్ భక్తాంగ్రరేణు పరకాళయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. సస్యపాన్వయ సంచాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతి ఈశ్వర శ్రేయాజిషం అస్మత్ కృప్యో నమః. త్రివిధాక్షరి సంపత్ కుమార అతిశయకరం ప్రణమామి దయా పూర్ణం ప్రపన్న కులభూషణం ఓం శ్రీమన్నారాయణ రామానుజేతిభ్యో నమః. ఓం శ్రీమదక్షరిభ్యో నమ. అనాఘ్రాతవ్యం బహుగుణ పరిణాహి మనసో దుహానా సౌహార్దం పరిచితమివాథాపి సహనం పదానా సౌభ్రాత్రాదనమిష నిషేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. ఎంపెరువానార్ తిరువడిగలే శరణం. రామానుజనోత్తంతది తనయాలండి. முன்னை வினய அகல மூங்கில் கொடியமுதன் பொன்னங் கமழ கழல் கமல போதிரண்டும் என்னுடைய சென்னி கனியாக சேர்த்தினேன் தென் புலத்தாக்கு என்ன கடவுடையே ஞான் நயம் தரு பேரின்பம் எல்லாம் பழுதென்று நன்றி நண்பால் செய்யம் தரு கீர்த்தி ராமானுசமனி தாளினை மேல் உயிரந்த குணத்து திருவரங்கத்தமுதோ ஓங்கும் அன்பாலி எம்பும் கலுத்தரை அந்தாதி ஓதைசை நெஞ்சமே. இனியன் குறை நமக்கு எம்பெருமானார் திருநாமத்தால் முனிதந்தனு தெட்டு சாவித்திரி என்னும் நண்பொருளை கனிதந்த செம்சொல் கலித்துறையந்தாதி பாடி தந்தான் புனிதன் திருவரங்கத்தமுதாகிய புண்ணியனே. சொல்லின் தொகை கொண்டு உனது அடிப்போதுக்கு தொண்டு செய்யும் நல்லன்பரே தும்வன் நாமமெல்லாம் எந்த அண்ணாவினுள்ளே அல்லும் பகலும் அமரும்படி நல்கு அருசமயம் வெல்லும் பரம இராமானுச இது வெண்ணப்பமே. எம்பெருமானார் திருவிடுகளே சரணம். திருவரகந்த அமுதனார் திவ்ய திருவிடுகளே சரணம். என்னட்டு ரோஜுன ப்ராரம்பంలోనే கொஞ்சம் டென்ஷன் பட்டம் జరిగింది. అనుకున్నటువంటి పేర్లు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చారా రాలేదా, వాళ్ళు చెప్పగలరా లేదా అనుకుంటూ, కానీ ఎంపెరుమానార్లు మన యొక్క సందేహాలన్నింటినీ కూడా పటాపంచలు చేసేస్తూ తన నిరహేతుక కృపను మరొక్క మారు ఇతరాజనాథవల్లి పోస్టుపై కురిపించి అప్పటికప్పుడు రాకపోయినప్పటికీ కూడా వారి ప్లేస్లో వేరే వాళ్ళ చేత చెప్పించి ఎక్కడా పాసురానికి విఘాతం అనేది కలగకుండా ఆర్డర్ ఆ క్రమం తప్పకుండా అడైవు కెడా అన్నట్లు కాకుండా చక్కగా పాసురాలు 55 పాసురాల వరకు కూడా వరుసగా అందరి చేత పునశ్చరణ గావింపచేశారు ఎంబెరుమానార్లు. నిన్న మరొకసారి ప్రూవ్ అయింది మనందరికీ కూడా, సంకల్పం మనదైతే అయి ఉండొచ్చుగాక, కానీ అది నెరవేరాలంటే ఎంబెరుమానార్ల కటాక్షం ఖచ్చితంగా కావాలి. మనం సంకల్పించుకున్నాం చేద్దాం పునశ్చరణ అని, కానీ ఆయన అనుగ్రహం తోడైతేనే అది సఫలీకృతమవుతుంది. అలాగే ఈ రోజు కూడా ఎంబెరుమానార్ల యొక్క ఆ నిర్హేతుక కృప కారణంగా మన కోస్ట్రి వారందరూ చక్కగా 108వ పాసురం వరకు కూడా, అంటే 56వ పాసురం నుంచి 108వ పాసురం వరకు కూడా పునశ్చరణ అద్భుతంగా అమోదనార్ల యొక్క కృపతోటి ఎంబెరుమానార్ల యొక్క అనుగ్రహంతో పూర్తి చేయాలని ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ వాళ్ళందరికీ కూడా పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా అన్వయించుకునే వాళ్ళందరికీ కూడా ఇక మనం ప్రారంభం చేసుకుందాం అండి. ముందుగా ప్రథమంగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు ఆత్రేయపురం నుంచి శ్రీమతి యలమర్తి కాంచనమాల గారు. 56వ పాసురం నుంచి
అరవయో పాసురం వరకు పునశ్చరణ చేస్తారు. అమ్మ సేవించండి. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్యామలాచార్య దివి తిరుగలే తిరణం. భాగవత గోష్ఠి దాసోహం. పద్మజా గారికి దాసోహం. ఈ భూమి మీద గర్వంతో తిరిగేటటువంటి క్షత్రియ కులానికి చెందిన రాజులను 21 సార్లు పదును కలిగినటువంటి తన పరసన గొడ్డలతో సంహరించిన వారు పరశురాములు. అటువంటి పరశురాముని స్తుతించేటటువంటి పుణ్యాత్ములైనటువంటి వారు ఈ భవనం అంతా వ్యాపించి ఉన్నటువంటి భగవద్రామాల వారిని ఆచరించిన తర్వాత నా నోటితో ఎవరి నామము చెప్పను, నా మనసులో ఎవరిని భావించినో కూడా భావించను అని అంటున్నారు అమృనాథులు. ఎవరైతే తనను ఆశ్రయించుకున్నారో వారిని తనతో సమానంగా చేసేటటువంటి గొప్పవారు రామానుజులు. ఉదాహరణకు యజ్ఞమూర్తి. రామానుజులు వారితో వాదానికి వస్తే అటువంటి యజ్ఞమూర్తిని వాదించి గెలిచి చివరికి అరుళాల పెరుమారు ఎందునిమారానని తిరునామాన్ని ఏర్పరిచిన వారు మన రామానుజులు అని తెలియజేశారు ఈ పాశ్వంలో. మరి యొక్క ఏ ఫలాన్ని కూడా మనసులో తలవక శ్రీరంగనాథుని యొక్క పుష్ప సదృశ్యమైన శ్రీపాదములందు ఎవరైతే అభినివేశం కలిగి ఉంటారో అటువంటి వారిని తమకు ఆత్మబంధువులుగా స్వీకరించి ఉత్తములు రామానుజులు. అటువంటి రామానుజులను ఈ విశాలమైన లోకంలో నేను ఆశ్రయించగలిగాను. వారిని ఆశ్రయించిన తర్వాత నేను ఏ విధమైనటువంటి అజ్ఞానాన్ని పొందను అని తెలియజేస్తున్నారు అమృనాథులు. వెంటనే చుట్టూ ఉన్నవారు కొంతమంది ఇంతకుముందు లోపుకేమి విషయాల్లో మునిగి ఇదే మాదిరిగా మాట్లాడారు, ఇప్పుడు మీరు పూర్తిగా రామానుజుల వారి కళ్యాణ గుణంలో మునిగిపోవటం వల్ల ఇలా చెప్తున్నారు, రేపు మీకు ఇంకొకటి ఇష్టమైనది వస్తుంది అప్పుడు దాని గురించి చెప్తారు అని అంటే, లేదు లేదు, పూర్వజన్మల కర్మల కారణంగా నేను అలా ఉండవలసి వచ్చింది. ఎప్పుడైతే రామానుజుల వారిని ఆశ్రయించుకున్నానో నా పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోయాయి, మళ్ళీ రావు అని స్పష్టం చేస్తున్నారు అంగునాథ్. కుదృష్టులు వల్లోపడి నశించిపోయే వారిని కూడా వారి చెయ్యి పట్టి తీసుకువచ్చి శ్రీమన్నారాయణ ఆశ్రయించండి అని తెలిపే గొప్ప ఆచార్యులు మన రామానుజులు. ఈ సంసార తాపంలో పడి కొట్టుమిట్టాడుతున్న వారికి ఆ రామానుజుల చెలివేంద్రం ఒక్కసారి చవి చూశారంటే ఆ రామానుజుల వారిని ఎవ్వరు వదలరు. అంత గొప్పవారు మన రామానుజులు. మన అజ్ఞానంతో చేసే 4 అవ్యక్తమైన పనులు ఈ దేహమే ఆత్మాని భ్రమలో ఉండటం, నేను స్వతంత్రుడినని అనుకోవటం, ఇతర దేవతలకు శేషభూస్తుందని అనుకుని వారిలో పరస్పరం చూడాలని అనుకోవటం, ఉపాయాంతరాలను ఆశ్రయించడం, ఇటువంటి అవ్వేకమైన పనులు నేను చెయ్యనని తెలియజేస్తున్నారు అమృనాథులు ఈ పాత్రంలో. రామానుజుల వారు అవతరించక ముందు పరబ్రహ్మం విలక్షణమైనదని, ఆత్మలన్నీ పరమాత్మ యొక్క స్వరూపాలయని అలా వేరువేరుగా కనిపిస్తున్నాయి అని, ఒకసారి ఈ ఆత్మ కనుక పడిపోతే ఈ ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది, ఆత్మ పరమాత్మ ఒక్కటే అని కుదృష్టులు అద్వైతులు చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి తరుణంలో రామానుల వారు అవతరించి వేదానికి సరైన అర్థాన్ని చెప్పారు. చిత్తు అచిత్తు పరమాత్మ వేరువేరైనా అవి కలిసే ఉంటాయని చెప్పడమే విశిష్టాద్వైత సిద్ధాంతం. పరమాత్ముడికి ఈ ఆత్మలన్నీ కూడా శరీరబోధములు వంటివి, ఆయన శరీరి అని తత్వజ్ఞానాన్ని బోధించారు రామానుల వారు. అలా రామానుల వారు అవతరించి వేదార్థనం చేశారని తెలియజేశారు అమృనాథులు ఈ పాత్రంలో. సముద్రం 4 వైపులా ఎల్లలుగా కలిగి 8 దిక్కుల కలి ప్రభావం వ్యాపించి అంధకారం అనేది ఎక్కువగా ఉండేది. అటువంటి సమయంలో రామానుజుల దివాకరులు అవతరించారు. వారే కనుక అవతరించి ఉండకపోతే ఎప్పటికీ సర్వాత్మలకు నిరుపాధికి శేషి అయిన శ్రీమన్నారాయణ గురించి తెలుసుకునే వారమే కాదు. ఈ రామానుజు దీపం ఎలా ప్రకాశించింది అని అంటే, భగవత్ ప్రేమ ఇతరుల పట్ల స్నేహం అనే నీతితో ప్రకాశించి ఈ లోకంలో ఉండేటటువంటి అజ్ఞానమైన చీకట్లను పారద్రోలి రామానుజు దివాకరులుగా వెలుగొందాడు. స్వామి ఒక్కరినే ఆశ్రయించుకుంటే చాలదు, స్వామిని ఆశ్రయించుకున్నటువంటి ఆచార్యులను, వారిని ఆశ్రయించుకున్నటువంటి వారి శిష్యులను భాగవతోత్తముల వరకు మనం శేషపడుతూ ఆ స్వామిని చేరుకోవాలి అంటూ మనకు తెలియజేసిన వారు మన భాగవత్ రామానుజులు. ఆచార్యులను ఎవరైతే పరమాత్మతో సమానంగా ప్రేమిస్తారో, వారి శ్రీశక్తులను దహిస్తారో, వారు మహాత్ములుగా ప్రకాశిస్తారు. ఉదాహరణకు కోరత్తాళ్వాళ్ళు, దాశరథి, ముదయాండ, రెంబార్లు, ధనుర్దాసు, వడుగనంబి, తిరుపురిగే పిరాన్ పెళ్ళారు, పొంగు పిరాటి, పరాశర భట్టరు, అమృనాథులు మొదలైన వారిని చెప్పవచ్చు. నీళ్ళల్లో పుష్పం ఉన్నంతసేపు ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఈ ఆత్మను పరమాత్మ సృష్టి చేసినప్పటికీ ఆచార్యులను సంబంధం కలిగి ఉంటేనే పరమాత్మ స్వీకరిస్తాడు అని అరుళాల పెరిమాన ఎందుమార్లు తెలియజేశారు జ్ఞానసాగరంలో. అజ్ఞానులు తమకు ఇష్టం వచ్చినట్లుగా చెప్పేస్తారు నా యొక్క అర్థాన్ని వేదం గజగజ వణికిపోతూ ఉంటుందట. అలా వణికిపోతున్న వేదానికి సరియైన అర్థాన్ని తెలిపిన వారు మన రామానుజులు అని తెలియజేశారు ఈ పాత్రంలో. దివ్య గుణములతో ప్రకాశించు మేఘం వంటి ఉదాహరులైన వారు రామానుజులు.
అట్టి రామానుజుల వారు ఎక్కడెక్కడ వేం చేసి ఉంటారు, వారికి ఏమేమి ఇష్టం అడిగితే మూడు చోట్ల రామానుజుల వారు వేం చేసి ఉంటారు. జ్ఞానము అంటే మయ్యర్వర్ మదిలనం అనగా అజ్ఞానం అనేది ఏమాత్రము అంటేనే భక్తి కలిగిన ఆల్వాళ్ళ గోష్ఠిలో అభినవేశం కలిగి ఉంటారు. మిక్కిలి గోగ్యమైన రాగాలతో కూడిన దివ్య ప్రబంధమైన తిరువాయుమూర్తి సేవాకాలం ఎక్కడ జరుగుతుందో అక్కడ పుష్పవాసినియకు తాయారులు నిత్యనివాసం చేసేటటువంటి బంగారం వంటి సృహణీయమైన వక్షత్వం గల శ్రీమన్నారాయణు నిత్యనివాసం చేయు దివ్య దేశములు ఎందున రామానుల వారు వేంచేసి ఉందరు. పరమాత్మ ఆదరంగా వేంచేసి ఉన్న దివ్య దేశాలన్నింటిలో కూడా రామానుల వారు ఉంటారు. శేషుమిత్రాదరుగా మేల్కోట్లో భగవత రామానుల వారు ఇప్పటికీ వేంచేసి ఉన్నారు. స్వయంగా నంబరిమాళ్లే రామానుల వారికి ఉభయ విభూతి నాయకత్వాన్ని ఇచ్చారు. ఈ కారణంగానే శ్రీపెరుంబూరులో రామానుల వారిని స్వామి అని పిలుస్తారు. అంటే మనలను ఏలువారు, శమధమాది ఆత్మగుణములు ప్రకాశించువారు, ఔదార్యం కలిగినటువంటి వారు, ఆశ కలిగినటువంటి వారందరికీ రహస్య గ్రంథములను అనుగ్రహించేవారు రామానులు. మన మా వంశానికి చిగురు వంటి వారు, మన కులనాథులు అని తెలియజేస్తున్నారు అమ్మన్నారు ఈ పాత్రంలో. ఆళ్వారి జీర ఆచార్య దీదరుగడే అద్భుతం అమ్మా, చక్కగా చాలా అద్భుతంగా ఐదు పాసరాల యొక్క సారాంశాన్ని పాసుల నెంబరింగ్ చెప్పకుండా అందంగా చెప్పారు. ఒకటే ఇదిగా చాలా బాగుంది. అలాగే రామానుజ చలివేంద్రం అనేటువంటి ఒక పదాన్ని కూడా మీరు ప్రయోగించారు. అంటే మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా క్లాసెస్ కు వస్తున్నారు, వింటున్నారు అనడానికి ఇదే తార్కాణం, ఇదే నిదర్శనం. చాలా అద్భుతంగా మీకు ఇచ్చినటువంటి సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటూ చక్కగా చెప్పారు. మీకు అభినందనలు. ఇప్పుడు 61వ పాసుల నుంచి 65వ పాసుల వరకు మనకు పునశ్చరణ చేయడానికి మన ముందుకు వస్తున్నారు గుంటూరు నుంచి శ్రీమతి పప్పిశెట్టి స్రవంతి గారు. భాగవత గోష్ఠికి దాసోహం, పద్మజా గారికి దాసోహం. 61వ పాసులలో నా వంటి పాపిని చేరదీసిన తర్వాత కూడా రామానుజుల వారికి ఇంత ప్రకాశం వచ్చింది. అముదనార్లు తమ యొక్క నైత్యాన్ని అనుసంధానం చేసుకుంటూ రామానుజుల వారి యొక్క వైభవాన్ని ప్రకాశితం చేస్తున్నారు. మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయాన్ని తేటతల్లం చేయటం కోసం తన పాపాలు తప్పుల గురించి నైత్యాన్ని అనుసంధిస్తున్నారు. సంసారం అనే నరకంలో పూర్తిగా మునిగిపోయినటువంటి నన్ను నీచత్వం కనబడకుండా దిద్దుబాటు చేశారు. రామానుల వారంటే ఆళ్వార్లు కూడా ప్రీతి చెందుతారు. ఔదార్య గుణంతో అందరినీ ఆదరిస్తారు. తిరువడి తిరుముడి సంబంధం గల ప్రతి ఒక్కరికి పరంపదం అనుగ్రహిస్తారు. 62వ పాత్ర. అడిగిన వారికి అన్ని ఇచ్చేటటువంటి వాడండి ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. ఈ భూమి మీద భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేంచేసి ఉన్నారు. కానీ ఎవరైతే రామానుజు దాసులుగా ఉంటారో వారికి సర్వస్వ దానం చేస్తారు శ్రీరంగనాథుడు. మిగిలిన వారికి అప్పుడప్పుడు ఇస్తారు. రంగడిని ఆశ్రయించిన స్వామి కూరత్తాళ్వారిని, కూరత్తాళ్ళను ఆశ్రయించిన కారణంగా అమృతనాలు సమస్త పాపాలు పోయాయని, నాకు ఏ దిగులు లేదు అని రామానుల వారి పావనత్వాన్ని, కూరత్తాళ్వారి యొక్క పావనత్వాన్ని తెలిపినట్లయినది. కూరత్తాళ్వారులను భగవద్ రామానుల వారికి ఏమాత్రం తీసుకోనటువంటి వారు. వారు ఎటువంటి వారంటే మతత్రయాలు గెలిచిన వారు. కుల మతం, ధన మతం, విద్యా మతం. ప్రపన్న దివాకరుడిగా పేరుగాంచిన వారు, దివాకరునిగా పేరుగాంచిన రామానుల వారు లోకానికంతటికి సూర్యుని వంటి వారైతే, ప్రపన్న కులానికి దివాకరుని వంటి వారు కూరత్తాళ్వారు. అమృతనార్లకి స్వయంగా ఆచార్యులైనటువంటి కూరత్తాళ్వారి వైభవాన్ని స్మరించుకున్నట్లయినది. 63వ పాత్రం. రామానుజుల వారితోనే రామానుజుల వారు మీరు గొప్ప పండితులని చెప్తున్నారు అమదనాలు. ఆరు బాహ్యమతాలు కుదృష్టులు అందరూ భయపడి పరిగెత్తి పారిపోయే విధంగా ఈ లోకంలో అవతరించి వాదించి వారి వాదనలు నిర్వీర్యం చేసిన గొప్ప రామానుజులు. మీ శ్రీ చరణాల పట్ల ఎప్పుడూ కూడా ప్రావణ్యం కలిగి అలాగే ఉండాలని అమదనాలు రామానుజుల వారికి విన్నపం చేస్తున్నారు. ఆడ ఏనుగు మీద ఉన్న ప్రేమతో ఎల్లప్పుడూ దాన్ని అనువర్తించు మగ ఏనుగు వలె మీకు దాసుడనేటువంటి నేను గొప్పదైనటువంటి కళ్యాణ గుణాలు ప్రకాశించే దివ్య శ్రీ చరణాల విందుమల్ని ఆశ్రయించి అనువర్తించే విధంగా అనుగ్రహించండి రామానుజ అని ప్రార్థిస్తున్నారు. 64వ పాత్రం. రామానుజుల వారిని మదగజంతో పోలుస్తున్నారు. మదజలం స్రవించేటటువంటి దిగ్గజం. చేతండు ఎటువైపు కూడా తప్పించుకోకుండా నాలుగు దిక్కుల్లో నాలుగు దిగ్గజాలు వేయించేసి ఉండి చేతనుని పట్టుకోవడానికి చూస్తున్నారని చెప్తున్నారు. ఆడ ఏనుగు వెంబడించే మగ ఏనుగు ఆడ ఏనుగును కలిస్తే తప్ప మదజలం స్రవించడం తీరుతుంది. ఇక్కడ రామానుజుల వారు ఎలా పోలుస్తున్నారంటే తిరువామిజం సేవించేటప్పుడు భగవద్ రామానుజుల వారు ఆనంద పారవస్యంతో ఆనంద బాష్పాలనే మద జలంతో పోలుస్తున్నారు. అముదనార్లు పరమత ఖండం చేసే వరకు బాహ్యమతాలు కుదృష్టులను వాదనతో గెలిచి
నిరసిస్తే తప్ప వారు ఊపిరి పీల్చుకునేవారు. అప్పుడు వారు శాంతిస్తారు, మదజలం స్రవించడం ఆగుతుంది. తిరువైమిదిని సేవించేటప్పుడు గజంతో పోలుస్తారు. అలానే తిరుమంగయాల వారు రచించిన పెరియ తిరుమజిని సేవించేటప్పుడు వారిని సింహంతో పోలుస్తారు. తిరువైముజి అనే అంకుశంతో వస్తున్నారు తస్మా జాగ్రత్త అంటూ ఈ రామానుజులు వారు మదగజం లాంటి వారు చేతితో దండంతో వస్తున్నారని భాష్మతాల గురించి సంబోధిస్తూ చెప్తున్నారు అముదనాథులు. 60వ పాఠం. రామానుజుల వారి జ్ఞానం ఉంది, దానివల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మనకు ఆ ప్రయోజనాలు 5 విశేషాలుగా అనుగ్రహిస్తున్నారు. అప్పటి వరకు వేదాలకు వారికి ఇష్టమైనటువంటి వ్యాఖ్యానాలు చెబుతూ వచ్చారు, ఇష్టమైన అర్థాలు చెబుతూ వచ్చారు. రామానుజుల వారి వల్ల అవన్నీ నశించిపోయాయి. 5 విశేషాల్లో ఒకటి, వేద బాహ్య మతాలు ఉద్యమనం నశించిపోయింది, వైదికులు సంకటాలు నశించిపోయాయి, వేద పండితులకు ఉండే ఎన్నో సందేహాలన్నీ తీరిపోయాయి వేద భాష అనుగ్రహించడం వల్ల. ధరణి కూడా తారణి పెత్తదు, ధరణి కూడా ఉజ్జీవనం పొందింది, భూమండలం భాగ్యం పొందింది. అప్పటి వరకు తత్వమసి రామానుజుల వారు అవతరించిన తర్వాత చక్కగా యథార్థ జ్ఞానాన్ని అనుగ్రహించారు వేదాలన్నిటికీ. పాపుల యొక్క సమస్త పాపాలన్నీ పోయాయి, ఆగామి సంచితం ప్రారంభంతో సహా అన్ని పోయాయి. రామానుజుల వారి జ్ఞానం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రామానుజుల వారి యొక్క శీల గుణాన్ని ఎంతో అద్భుతంగా చెప్తున్నారు అముదనాథులు. 53వ పాసరం నుంచి 108వ పాసరం వరకు దాసరాలు ఇచ్చినటువంటి పునశ్చరణలో పాయింట్స్ కూడా మీరు కలుపుకున్నారు, అర్థమవుతుంది. చాలా చక్కగా క్లాస్ ని ఫాలో అవుతూ మీరు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ 5 పాసరాల పునశ్చరణ చక్కగా చేసినందుకు మీకు ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ. ఇప్పుడు 66వ పాసరం నుంచి 70వ పాసరం వరకు శ్రీమతి పద్మారెడ్డి గారు హైదరాబాద్ నుంచి పునశ్చరణలో అన్వయిస్తున్నారు. ఆమె సేవించండి. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజామ్మ గారికి దాసోములు తెలుపుకుంటూ, గోష్ఠికి కూడా దాసోములు తెలుపుకుంటూ, తిరువరంగ తమదనారు అనుగ్రహించిన ప్రపన్న గాయత్రిను ఇరామాంశ నూతందాది పాశ్రంలో పునశ్చరణలో భాగంగా 66 నుండి 70 పాశ్రంలో పునశ్చరణ అడి అని చెప్పడానికి చేరు ప్రయత్నం చేస్తున్నానమ్మా. చిన్న కీర్తనం. అందము ఆనందము రామానుజార్య సంబంధము, దాని చందము మోక్ష కందము మరి చందనాగరు గంధము. అందము ఆనందము రామానుజార్య సంబంధము, దాని చందము మోక్ష కందము మరి చందనాగరు గంధము, మరి చందనాగరు గంధము. భగవద్ రామానుజుల సంబంధమే మనకు మోక్షం. అందము ఆనందము చందము మోక్ష కందము మరి చందనాగరు గంధము అని అన్నట్టుగా రామానుజులే మనకు మోక్షం ఇచ్చేవారు. 66వ పాశ్రంలో జ్ఞానం కనింద నలం కొండు, జ్ఞానమే భక్తిగా పరిణమించి ఆ భక్తిలో నిరంతరము లీనమైన వారికి శ్రీమన్నారాయణుడు మోక్షం ప్రసాదిస్తాడు. కానీ మహాపాపి అయిన నా మనసులోని కల్మశాలను తొలగించిన రామానుజుల వారు తమను ఆశ్రయించిన వారికి తమ కృపతోనే మోక్షాన్ని ప్రసాదించేస్తారు అని అముదనార్లు అనుగ్రహిస్తున్నారు. 67వ ఉపాసరం. శరణం అడైంద ధర్మనుక్క, దీనిలో తన శ్రీపాదములను ఆశ్రయించిన తనను శరణు పొందిన ధర్మపుత్రులను యుద్ధంలో రక్షించడానికే కౌరవులను సంహరించేట్లు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ మన రామానుజుల వారు తన ఉపదేశాల మూలంగా ప్రజలకు రక్షణ కల్పించారు. దైవాన్ని సర్వేశ్వరుణ్ణి కైంకర్యం ఆరాధించడం కోసం పంచేంద్రియాలు తప్ప అవి మనకి ఏమాత్రం సొంతం కావని ప్రబోధించారు రామానుజులు. 68వ పాసరం. ఆర్ ఎనక్కుంద్రనికర్ సొల్లి, ఈ పాశ్రంలో ఆశ్రిత పారతంత్రమును ప్రకటించిన ఆశ్చర్యభూతుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఆ భారత యుద్ధ కాలంలో పంచపాండవుల యొక్క దివ్యమైన రథంలో కూర్చొని బోధించిన భగవద్గీత గ్రంథాన్ని, దాని అర్థాన్ని అందరికీ రామానుజుల వారు సులభంగా అవగాహన ఏట్లు తెలిపిన గీతాభాష్యము, శ్రీ రామానుజుల వారిని ఆశ్రయించిన పురుషుల సౌశీల్యంలో నా ఆత్మచింతనలో సంపూర్ణంగా ఒకటైపోయాయి అని, దయాళువైన శ్రీమన్నారాయణుడు అముదనార్లను సృష్టించినాడు కానీ ఈ సంసార సంబంధమును విడిపించి తన యొక్క శ్రీపాదములను అనుగ్రహించలేదు, కానీ రామానుజులు శ్రీపాదములను ఉపాయోపాయంగా నాకు అనుగ్రహించి సంసారంలో అముదనారు. దీనిలో ఈ పాపలో సృష్టికి పూర్వం గాని పంచేంద్రియాలు గాని లేకుండా చిన్నాభిన్నమై ఉన్నటువంటి ఆత్మలు జ్ఞాన శూన్యమై పడి ఉండడం చూసిన భగవంతుడు వాటికి అవయవాలు సృష్టించి అవి జీవించేటట్టు చేశా వాటికి ఒకడై ఉన్న నన్ను శ్రీరంగనాథుడు అనుగ్రహించి తన పాదపద్మాలను శరణు పొందే భాగ్యం అందించలేదు. కానీ ఆ కొరత తీర్చని రామానుజుల వారు
తనంతట తానే వచ్చి నేడు తన పాదపద్మాలను సేవించే భాగ్యం అనుగ్రహించి నన్ను ఉద్ధరించారు అని అముదనార్లు అనుగ్రహిస్తున్నారు. 70వ పాసురం. ఎన్నయ్యం పారుత్ ఎన్ ఇన్నల్వయ్యం పారుత్. హే రామానుజ, నన్ను నా స్వభావాన్ని అసంఖ్యాకమైన సద్గుణాలు గల మిమ్మల్ని తారతమ్యంగా చూసినప్పుడు మీరు నాకంటే ఉత్తములు కదా. మీరు నాపై అనుగ్రహించడమే ఎంతో ఉత్తమమైనది. మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత మీ కరుణాపూరితమైన అనుగ్రహమే మాకు రక్ష. పుష్కలంగా తనలోనే భక్తి అనే శీలము కలిగి ఉన్నవారు భగవద్ రామాంజుల వారు. శ్రీ రామాంజుల వారి పాదయుగలం మన శిరస్సులపై ఎల్లకాలం నెలకొని ఉండాలి అని నిరంతరం శరణాగతి చేయాలి. ఉదారులైన రామాంజ, నా మనస్సు మీ పాదంలో చేరి ఉన్నది. ఆ శ్రీపాదముల యందు నాకు ప్రేమ బాగా వృద్ధి చెందినది. నేను మీ గుణములతో అభినివేశం కలిగి ఉండి మీ దాస్యములో ఉంటిని. అందువల్ల నా యొక్క పూర్వకృత కర్మ ఎంతయు రామానుజ అనుగ్రహంతో నన్ను వదిలి పారిపోయినది అని ఆనందంగా అముదనార్లు అనుగ్రహిస్తున్నారు ఈ పాసురంలో. శ్రీభాష్యకార భవ విదూర భక్త మందార, నీ పాద పద్మదాసుల మగు మమ్ము బ్రోవరా. శ్రీభాష్యకార భవ విదూర భక్త మందార, నీ పాద పద్మదాసుల మగు మమ్ము బ్రోవరా. నీ పాద పద్మదాసుల మగు మమ్ము బ్రోవరా. జై శ్రీమన్నారాయణ అమ్మాయి, నీలో తప్పులు ఉంటే క్షమించండి అమ్మా. చక్కగా పాటతో ప్రారంభం చేసి ఆద్యంతాలలో కూడాను చక్కని సంకీర్తనతోటి పూర్తి చేశారు. మొట్టమొదటిసారిగా చెప్తున్నట్లు భావిస్తున్నాను. భగవత్ విషయంలో మీరు అన్వయించలేదు కదండి పునశ్చరణలో? మొదటిసారైనా కూడా చాలా అందంగా ప్రజెంట్ చేశారు. మీరు గ్రహించుకున్నటువంటి దాన్ని చక్కని మాటలలో కూర్చి రామానుజన్ వస్తుంది అది పునశ్చరణ చేసినందుకు మీకు శుభాభినందనలు తెలియజేస్తూ. నిన్ననే కదండి, నిన్నట్టుండే. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి శ్రీమతి మణికొండ రత్నకుమారి గారు 71వ పాసురం నుంచి 75వ పాసురం వరకు పునశ్చరణ చేస్తారు. అమ్మ రత్నకుమారి గారు సేవించండి. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. భాగవత గోష్ఠికి దాసోహం, పద్మజ గారికి దాసోహం. రామానుజాది 71వ పాసురం నుంచి 75వ పాసురం వరకు పునశ్చరణ. రామానుజుల ఔదార్య గుణం తెలుపుతున్నారు ఈ పాసురుల్లో. తనకు నరకం వచ్చినా పర్వాలేదని అందరికీ తిరుమంత్రం చెల్లారు. ధనుర్దాసుకు తీసుకువెళ్లి స్వామి నేత్ర సౌందర్యాన్ని చూపించారు. పిళ్ళై వరంగా విల్లిదాసరుగా మారి రంగనాథుడి కైంకర్యం చేస్తూ రామానుజుల శిష్యులుగా మారారు. నా యొక్క మనస్సు నీ చరణాల కింద చేరిపోయిందయ్యా. మీ మీద భక్తి పెరిగి అమరికతో ఉందయ్యా. నా యొక్క కార్యములు కరణములు నీ క్రింద చేరిపోయాయి. నేను గతంలో చేసిన పాపాలన్నీ పోయాయి. నీ పాదాలు నా శిరస్సు ఎందు దాల్చాయి. నా మనస్సు నీ పాదాలు విడిచి రాను అంటుంది. రామానుజుల పాదాలు తేనెలూరుతూ ఉంటాయి. నీ అనుగ్రహం వల్ల నా భాగవత పట్ల భక్తుల పట్ల చేసిన పాపాలన్నీ పోయాయి అంటూ కీర్తిస్తున్నారు అముదనార్లు. ఔదార్య గుణం తెలుపుతారు. ఈ దుష్ట వేద బాహ్యమతాలు కృదుష్టులు వాళ్ళలో కలహం చేసే వారిని నశింపజేశావు. ఈ భూమిలో ఉజ్జీవింపజేశావు. వేద మార్గాన్ని సుప్రతిష్ఠితం చేశావు. లోపల రామానుజుల పట్ల ప్రీతిపండి మనస్సు నిండా భక్తితో రామానుజుల గారు స్తుతించి నిత్యం స్మరిస్తూ ఉన్న కూరతాల్వాన్, ఉడుగు నంబి మొదలగు మహానుభావుల గోష్ఠిలో నన్ను కలిపావు. నీ ఔదార్య చూపించావు, నన్ను తీసుకు చేర్చావు అని అంటూ ఆనందిస్తున్నారు అమరులు. ఔదార్యం పంట కొలది వృద్ధి చెందుతుంది. తెలిపారు రమానుల శిష్యులు కాశ్మీరి వెళ్లి సరస్వీ సన్నిధిలో శ్రీభాష గ్రంథాన్ని రచించాలని సంకల్పించుకొని కూరత్నాల్వాన్ ద్వారా శ్రీభాషను అనుగ్రహించడం, అలాగే గీతా భాష్యాన్ని అనుగ్రహించడం, వేదానికి సరియైన తీరులో విశిష్టాద్వైత పరంగా భాష్యాన్ని అందించి ఆల్వాన్ గారి కోరిక తీర్చారు. ఔదార్య గుణం రామానుజుల వైభవము 5 రకాలుగా తెలిపారు. వన్మై ఔదార్య గుణం, తన్మై చల్లదనము, ఉన్మై నిజమైనటువంటిది, తిన్మై గట్టిదైన నిశ్చయము. తన ఔదార్యం చేతను తనలో ఉన్న గొప్పదైన కృపాగుణము ఆ చంద్రుని వలె చల్లదనం కలిగి ఉంటుంది. రామానుజుల వారి తిరుముఖ మండలం చంద్రవదనంతో ఉంటారు. ఏమాత్రం చిరాకు పడకుండా
ఎదుటి వారి సందేహాలను చెబుతూ ఉంటారు. ఈ భూమి మీద ఉన్న వారికి తానే శరణ అయ్యారు, పైలోకుల్లో ఉన్న వాళ్ళకు కూడా తానే శరణ అయ్యారు. ఉభయ విభూత నాయకుడు నిజమైన విలక్షణమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే రామానుజుల వారు అంటే నిశ్చయమైన అభిప్రాయము. రామానుజుల వారు తప్ప వేరే రచకులు లేరు. మేల్కోటలో పంచములకు ఆలయ ప్రవేశం చేశారు, పేరు యతినాసర్ అంటారు. వేద మార్గాన్ని అన్వయించారు. మాయ చేష్టితాలు చేసి కృష్ణ పరమాత్మ పాపులను తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. మేఘం వలె రామానుజుల వారు కళ్యాణ గుణాలు అంతటా సమానంగా కురిపించారు. మేఘము కూడా వర్షం ఇక్కడ పడాలా అక్కడ పడాలా అనుకోకుండా అంతటా సమానంగా కురిస్తుంది. ఔదార్య గుణములు కలిగిన రామానుజుల వారు గొప్పగా కలిగిన వేదాలను ఒప్పుకోనటువంటి వారిని అప్పటికప్పుడు అద్భుతమైన యుక్తి ప్రదర్శించి తద్వారా వారిని నిరసిస్తారు. యజ్ఞమూర్తిని 18 రోజుల పాటు వాదనలో ఓడించి చివరికి తన శిష్యుడిగా చేసుకుని గొప్ప పండితుడిగా ఆయన మలచారు. అంటే వారి చేతి గ్రంథాలు రాయించారు. రామానుజుల వైభవము అంత గొప్పది. రామానుజుల వారు అమదనాలలో ఆచార్య ప్రపత్తి ఎంత ఉన్నదని పరీక్ష చేస్తారు. ఈ పాసురుల్లో ఆచార్య ప్రతిపత్తి కలిగిన వాళ్ళు అలౌకికమైన పరమపదనాథుడికి కైకేరం చేసుకోవాలంటే రంగడే దర్శనమిచ్చిన నేను నిన్ను కోరుకుంటా రామానుజులు అని అమదనాలు చెప్పారు. ఆచార్య ప్రతిపత్తి అందరికి కలగాలి. మొదటి పాదల్లో శ్రీరంగ వైభవము, ఆ శ్రీరంగనాథుడు వెంచేసిన స్థల వైభవము, భూలోక వైకుంఠముగా పిలువబడే క్షేత్రము, ఉభయ కావేరీల మధ్య ఉంటాది, పొలాలలో నీరు సమృద్ధంగా ఉంటాది, శంఖాలు ముత్యాలు కొట్టుకు వచ్చేటట్లుగా అంటే నీటి సమృద్ధి బాగా ఉంటాది. అలాంటి శ్రీరంగ దివ్య క్షేత్రము ఎవరైనా ఆకర్షితులవుతారు. శ్రీరంగనాథుడు దివ్య శ్రీహస్తాలతో చక్రాంతాల్వాన్ శంఖాంతాల్వాన్ ధరించిన కళ్ళ ముందు వచ్చిన సాత్కరించిన సాక్షాత్కరించిన నేను నిన్ను విడువను రామానుజ, నేను ఉన్న రామానుజ, నీ కళ్యాణ గుణాలే నా చుట్టూ ఉంటాయి. శత్రుఘ్నాల్ వాళ్ళు రాముణ్ణి వదిలి భరతాల్వాన్ అనుసరించారు. అలాగే రంగనాథుని వదిలి రామానుజుల వారిని ఆశ్రయించారు అమదనార్లు. చర్మపర్వ నిష్ఠ కలది ఈ పాశురము. స్వయంగా శ్రీరంగనాథుడే శంఖ చక్రాలతో వచ్చి నన్ను మభ్యపెట్టినా నేను నిన్ను మరువను అంటూ నాకు ఏమి ఇవ్వద్దు, మీ పాదాలే ఇవ్వండి అంటున్నారు అమదనార్లు. ఆళ్వార్ ఎంబ్రమానార్ జీర్ ఆచార్య దివి తిరువిడిగలే శరణం సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మజా గారికి అనేక అనేక ధన్యవాదాలు. ఎక్కడో శ్రీకాకుళం, ఎక్కడ విజయవాడ, చూడండి ఎలా కలిపారో ఎంబ్రమానార్లు. చాలా చక్కగా చెప్పారండి. అస్మద్ గురుభ్యో నమః. 76వ పాసురం నుంచి 80వ పాసురం వరకు మనకి పునశ్చరణ చేయడానికి అన్వయిస్తున్నారు శ్రీమతి చుండూరు శ్రీలక్ష్మి గారు నరసాపురం నుంచి. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజామ్మ గారికి దాసోహం తెలుపుకుంటూ, భాగవత గోష్ఠికి దాసోహం తెలుపుకుంటూ అడియేన్ చుండూరు శ్రీలక్ష్మీదాసి నరసాపురం అడియానికి ఇచ్చిన పాసురాలు 76 నుంచి 80 వరకు. ముందుగా 75వ పాసురంలో అమదనాలు అంటున్నారు కదా, సర్వేశ్వరుడు తన దివ్య మంగళ విగ్రహంతో నాకు నా ముందుకు వచ్చి నిలిచినా సరే రామానుజుల వారి కళ్యాణ గుణాలే నన్ను ఆకర్షించి నన్ను వశం చేసుకున్నవి అంటూ డైరెక్ట్ గా రామానుజుల వారికే విన్నవించుకున్నారట. అప్పుడు రామానుజుల వారు చాలా ఆనందించి, ఆహా అమదనారులే, రంగడే వచ్చి స్వయంగా దర్శనమిచ్చినా నేను నిన్నే కోరుకుంటాలే అని అంటున్నారే, చాలా సంతోషం అంటూ నేను ఈ అమదనార్లకి ఏమివ్వాలి అంటూ ఆలోచిస్తున్నారట. ఇంతలోని అమదనార్లు అంటున్నారు కదా, ఈ 76వ పాసురంలో, స్వామి మీ మనసులో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే సుందరమైన కీర్తి కలిగిన శ్రీ 365 పొడవైన కొండ కాలువలు కలిగిన శ్రీ వెంకటాచల క్షేత్రము, అంతులేని ఆనందానికి నిలయమైన ఆ శ్రీ వైకుంఠము, బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు తమ మొరలను విన్నవించుకునే వ్యూహనాథుడు వేం చేసి ఉండే పార్కడలి, ఇవన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయో, మీ యొక్క శ్రీపాద చరణాలు అనేవి దాసుడినే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి స్వామి, అవి నాకు అనుగ్రహించవయ్యా అంటూ నమ్మాల వార్లు ఎలా అయితే ప్రథమ పరమనిష్టలో త్రివేమజ దివ్య ప్రబంధంలో 2లో 9 అమ్మా వీటి అనే దశకంలో, ఓ స్వామి నీ శ్రీపాదాలను దాసుడైన నా శిరస్సుపై
ఎప్పుడు చేర్చుదావు అంటూ ప్రథమ పరమ నిష్టలో తమకు కావలసింది ఏమిటో ప్రాతి నిష్కర్ష చేశారు. అదే విధంగా ఇక్కడ అముదనార్లు చర్మ పరమనిష్టలో తమకు కావలసింది ఏమిటో అడుగుతున్నారు రామానుజుల వారిని. ఇక 77వ పాసురంలో తాము ఏదైతే పొందాలని అనుకున్నారో ఆ రీతిలోనే భగవద్ రామానుజుల వారు తమ శ్రీచరణాలను అనుగ్రహించారు. గతంలో ఎవరికి ఇవ్వని ఇంపైన ఆనందాన్ని అనుగ్రహాన్ని నా మీద చూపించారు అంటూ సంతోషపడ్డారు అముదనార్లు. అనంతమైన వేదములకు తప్పుడు అర్థములు చెప్పుచున్న కుదృష్టులను ఆ వేదముల యందు అనేక అర్థాలను నానార్థాలను త్రోసిపుచ్చి ఈ భూమి అంతటా తమ కీర్తితో వ్యాపించి నా యొక్క క్రూరమైన పాపములను సమూలంగా నశింపచేసి అట్టి ఔదార్య గుణము కలిగిన రామానుజుల వారు తమ మనస్సులో ఇంకా నాకు ఏమి ఉపకారం చేయాలనుకుంటున్నారో అని అనుకుంటున్నారు. ఇక 78వ పాసురంలో రైతు ఎలాగైతే మెట్ట భూమిని సారవంతంగా చెయ్యాల చేస్తాడో అలా రామానుజుల వారు శ్రమించి నాకు తెలియకుండానే నా మనసులో చేరి ప్రవేశించి నాలో ఉన్న దురాభిమానాలను పోగొట్టి నన్ను దిద్దుబాటు చేసి సంస్కరించి పర్గత శ్రీకారంగా శ్రీ కూరతాల్వాన్లకు శిష్యునిగా చేసి ఆ శ్రీయపతికి దాసునిగా చేసిన అలా తరువాత నా మనసు యందు ఇక ఏం విషయాంతరాలు నిలవు, ఇకపై నేను ఏ తప్పు చేయను అంటూ ఈ పాత్రను చెప్తున్నారు. అలా ఆత్మ యాథాత్మ జ్ఞానంను అనుగ్రహించిరి. ఇక 79వ పాత్రంలో వేదములకు అపార్థాలను తొలగించి స్త్రీ భాష గ్రంథమును అనుగ్రహించి బాహ్య కృదృష్ట మతాలను పారద్రోలిన రామానుజుల వారు వేం చేసి ఉండగా మనల్ని రక్షించేది ఎవరు, మనల్ని ఉజ్జీవింపచేసే దైవం ఏది అని చింతించుచున్న అజ్ఞానులను చూసి అయ్యో అని బాధపడుతున్నారంటే అముదనార్లు. ఇక 80వ పాసురంలో సత్పురుషులచే కీర్తింపబడే భగవద్ రామానుజుల వారి చిరునామాన్ని తమకు రక్షకంగా మరువకంగా ఎల్లప్పుడూ ధ్యానించే వారెవరో అటువంటి రామానుజు దాసులకు దాసుడనైన నేను సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ సర్వవిధ కైంకర్యాలను త్రికరణ శుద్ధిగా విచిత్తి లేనటువంటి కైంకర్యం చేదర్చాను అంటూ తమ యొక్క తదీయ నిష్ఠను తెలుపుచున్నారు అముదనార్లు. ఆళ్వార్ ఎంబ్రమాన జియర్ ఆచారి దివ్య తిరువడిగలే శరణం. తిరువరంగత్తమదనార్ దివ్య తిరువడిగలే శరణం. అభినవ శ్రీమన్ మహాభూత గారుగా పిలువబడేటువంటి నరసాపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి గారు రామానుజుల వారి స్వామి అని పిలుస్తారు కదా అక్కడ కూడా, అలాంటి స్వామి యొక్క అనుగ్రహంతో చాలా చక్కగా మీరు పునశ్చరణ చేశారు. మీకు హార్దిక శుభాభినందనలు తెలియజేస్తా. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు 81వ పాసురం నుంచి 85వ పాసురం వరకు పునశ్చరణ చేయడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీమతి గార్లపాటి అన్నపూర్ణ గారు ఖమ్మం నుంచి. నమస్ సేవించండి. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజా గారికి పాదాభివందనాలు చేస్తూ భాగవత గోష్ఠికి దాసోహాలు. రామానుజుల వారి మీద చిన్న కీర్తనమ్మ, ఒక్క నిమిషాలని కంప్లీట్ చేస్తాను. రామానుజ నామమే ద్వయ మంత్ర సారమే, ఆదిశేషుని నామమే తిరుమంత్ర సారమే. రామానుజ నామమే ద్వయ మంత్ర సారమే, ఆదిశేషుని నామమే తిరుమంత్ర సారమే. యతి రాజుని నామమే చరమ శ్లోక సారమే, లక్ష్మణుని నామమే శ్రీరామాయణ సారమే. రామానుజ నామమే ద్వయ మంత్ర సారమే, ఆదిశేషుని నామమే తిరుమంత్ర సారమే. భాష్యకారుని నామమే సకల వేద సారమే, ఇలయాళ్వారుల నామమే అరుళిచ్చియల్ సారమే. గోదాగ్రజ నామమే నమ్ కైదై తమిళ సారమే, రామానుజ నామమే ద్వయ మంత్ర సారమే. రామానుజ నామమే ద్వయ మంత్ర సారమే. 81వ పాసురంలో రామానుజుల దాసులకు కైంకర్యం పట్ల రుచి కలిగించారు, ఇంతకు ముందు ఇలా లేదు. రామానుజుల దాసులకే కాదు రంగనాథులకు కూడా కనీసం కైంకర్యం చేసుకునే వాళ్లే కాదు. అలాంటి నన్ను చక్కగా దిద్దుబాటు చేసి ఇప్పుడు కైంకర్యం కలిగి ఉన్న వాళ్లుగా చేశావు, మీ యొక్క కృపకు సాటిలేరయ్యా అంటూ రామానుజుల వారిని ప్రస్తుతించారు.
భగవత్ రామానుజ త్రిపాదాలను క్షణం కూడా విడిచిపెట్టలేని నీ భక్తులున్నారే, వారికి ఒక్క నిమిషం కూడా నేను సేవ చేయలేకపోయాను. సంసార చక్రంలో తిరుగుతున్న నన్ను మీ నిర్హేతుక కృపతో శ్రీ రంగనాథుని చరణ సేవకునిగా చేశారు. నిజంగా మీ కరుణకు సాటి లేరు. ఇక 82వ పాసురంలో ఇది చాలా విశేషం. కొత్త పదాన్ని పరిచయం చేస్తారు. బహుశ్రుతుడిగా చేశావు ఎలా అంటే, పొరువిత్త కెల్వే నాకి నువ్వొక్కడివే చెబితే నేనొక్కడినే వింటున్నానని కాదు, ఎంతో మంది పెద్దల దగ్గర నాకన్నా ఎక్కువ విషయాలు అనుగ్రహింప చేశావు. బహుశ్రుతుడు అంటే పలువురు పెద్దల దగ్గర పలుమార్లు పలు విషయాలను పలు రీతులలో ఇన్నటువంటి బహుశ్రుతులు అంటారు వీరిని. ఇప్పుడు అమృతనార్లకు స్వామి కూరత్తాళ్ వాళ్ళ ద్వారా, స్వామి ఎంబార్ల ద్వారా, స్వయంగా రామానుజుల వారు ఇలా ఎన్నో విశేషాలను అనుగ్రహించారు. తిరువయముది దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని ఎక్కువసార్లు నంజీయర్ గారు 100 సార్లు అనుగ్రహిస్తే నమ్మిళ్ళయ్య గారు విన్నారు. నంజీయర్ గారు శతాభిషేకం చేయించుకున్నారు. అలాగే పెరియ తిరుమలయ్య గారి నంబిగారి దగ్గర 18 పర్యాయాలు శ్రీ రామాయణానికి 18 రీతులలో అర్థాలను విన్నారని కూడా చెబుతారు. మణవాళ మామునులు తిరువయముది దివ్య ప్రబంధానికి 23 సార్లు తిరువయముది పిళ్ళయ్య గారి దగ్గర స్వామి మణవాళ మామునులు కాలక్షేపాన్ని అధికరించారు. భగవద్ రామానుజుల వారు తిరుక్కోటియూరు నంబిగారి దగ్గర తిరుమంత్రార్థము చర్మశ్లోకార్థము 18 పర్యాయాలు 18 రకాలుగా విన్నారు. ఇక 83వ పాశురంలో నిష్ఠాగరిష్ఠులైన మహాత్ములు చరమశ్లోకంలో శ్రీకృష్ణుడు అనుగ్రహించిన శరణాగతిని విశ్వసించి ఆచరించిన వారికి మోక్షం తప్పక లభిస్తుంది అని నమ్మియున్నవారు. నేను అలాంటి మహనీయులలో చేరిన వాడను కాను రామానుజ, నేను పొందినటువంటి హితం మాటల్లో చెప్పలేనయ్యా. రామానుజ, లోకాన్ని ఉద్ధరించడం కోసం వైకుంఠం నుండి ఈ లోకంలోకి వచ్చి అవతరించావు అంటూ మనకు రామానుజుల వారిని చూడంగానే అంటూ అమృతనారులు చెప్పుకున్నారు. మీ శ్రీపాదములనే నమ్మి మోక్షాన్ని పొందగలను అనే విశ్వాసం కలవాడను. దేవరవారి ఔదార్యము సర్వస్థలములలో ఒకే రీతిగా వర్షించే మేఘం వంటిది. స్వామి, మీ గొప్పదనము మీకు తెలియదు. ఇక 84వ పాసురంలో కండుకొండెన్ ఎమ్మి రామానుసన్ తన్నై అనగానే స్వామి రామానుజులు వారి స్వరూపం ఇప్పుడు నాకు ఉన్నది ఉన్నట్లు తెలిసింది. జీవకోటిని ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషులని తెలిసిన అనంతరం వారి భక్తుల శ్రీచరణాలకు సేవ చేయగలిగాను. ఆహా, ఎంత గొప్ప ఔదార్యమయ్యా! దాసులకు ఎంత గొప్ప భాగ్యం లభించిందయ్యా! నిన్ను చూడంగానే మాకు అర్థమైపోయింది నీవు మా పాపాలు పోగొట్టడానికి ఈ లోకంలోకి వచ్చి అవతరించావని. అలా కళ్యాణ గుణాలను అనుసంధిస్తూ ఉన్నాను. నా అనంత పాపములు నాకు దూరంగా పోయాయి. ఈనాడు రామానుజుల కళ్యాణ గుణాల అనుభవమే ధారకము పోషకము భోగ్యమైంది. నిజంగా వారి దయ నా ఆనందం చెప్తూ పోతే పూర్తి అవ్వడమే ఉండదు. ఇక 85వ పాసురంలో యాదండ్రం పత్తిల్లే అంటూ ఈ పాసురంలో ఏం చెప్పారంటే, వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి భగవద్ రామానుజుల వారి దాసులకు సేవ చేయడం తప్ప, అంటే రామానుజుల దాసులకు కైంకర్యం చేయడం తప్ప నా ఈ ఆత్మకు వేరే ఆశ్రయమే లేదు. యాదండ్రోం పట్టిల్లయే, ఇంకొక ఉపాయమే లేదు నాకు అంటూ అనుగ్రహించారు. శ్రీమన్నారాయణుడు అన్ని వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు, ఉపనిషత్తులన్నింటి చేత గొప్ప మహనీయునిగా సర్వోత్కృష్టునిగా కీర్తింపబడిన వాడు, మనకు సర్వస్వామి. సంసారులు ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పైగా విషయ సుఖాలకు లోనై అజ్ఞానంలోనే పరిభ్రమిస్తున్నారు. అటువంటి జీవుల అజ్ఞానాన్ని పోగొట్టిన మహనీయులు రామానుజులు. వారిని ఆశ్రయించిన భాగవతోత్తములే మనకు పూజనీయులు. అటువంటి వారి శ్రీచరణములు తప్ప నా ఆత్మకు వేరొక ఆశ్రయము లేదు. అనరో అనరో రామానుజయని అఖిల జన్మ పాపములు నశింప, వినరో వినరో ఆ దివ్యమూర్తి విమల నామమే వీణుల విందుగా. అనరో అనరో రామానుజయని అఖిల జన్మ పాపములు నశింప, వినరో వినరో ఆ దివ్యమూర్తి విమల నామమే వీణుల విందుగా. అనరో అనరో రామానుజయని. సర్వాపరార్థం క్షమా ప్రార్థయామి. తప్పులేమైనా ఉంటే అడియనిగా భావింప ప్రార్థన. అడియేన్ రామానుజదాసి. జయ శ్రీమన్నారాయణ.
పద్మజ గారికి అనేక అనేక ధన్యవాదాలు. అద్భుతం అండి అన్నపూర్ణ గారు, చాలా చక్కగా మీరు కూడా ఆద్యంతాల్లో రామానుజ సంకీర్తనలతోటి ఒక్కసారి అందరినీ కూడా రామానుజ తిరునామ అనుసంధానం మేము కూడా మనసులో చేసుకున్నట్లుగా చేశారు. అలాగే పునశ్చరణ కూడా చాలా అద్భుతంగా చేశారు, ఉదాహరణలు కూడా బాగా చెప్పారు. నంజియర్ గారు 100 సార్లు చెప్తే నంపిళ్ళయ్య గారు ఆలకించారు, అది ఒకటి అడిగాను రామానుజ, అది కూడా బాగా చెప్పారు. ఇప్పుడు 86వ పాసనం నుంచి 90వ పాసనం వరకు శ్రీమతి శంకాశ్రీదేవి గారితో భీమవరం నుంచి వారు పునశ్చరణలు అన్వయిస్తారు. నమస్తే. ఏం దాసోహం, భాగవత గోష్ఠికి దాసోహం, పద్మజామ్మ గారికి దాసోహం. భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవ వీరో. 86వ పాసనం రామానుజులను చింతన ఈ పాసనంలో ఆపద సమయంలో సహకరించి మనుషులను ఆశ్రయించి వారే బంధువులన్నీ వారి వెనుక తిరిగి నానా బాధలు పడిచి ఇకపై నేను అట్టి బాధపడను. యథార్థ విషయంలో ప్రకాశింపజేయుడు రామానుజులను తలచుటయే జీవనముగానుండు. ప్రజయతి రాజం భవ వీరో. రామానుజులను చింతన చేయుచున్నారు ఈ పాశ్రంలో ఆపద సమయంలో సహకరించిన మనుషులను ఆశ్రయించి వారే బంధువులన్నీ తలచి వారి వెనుక తిరిగి నానా బాధలు పడితే ఇకపై నేను అట్టి బాధలు పడను. యథార్థ విషయములను ప్రకాశింపజేయు శాస్త్రములను అభ్యసించిన వారి చేతింపబడు వారు రామానుజులు. ఆ రామానుజులను తలచుటే జీవనముగానుండు. మనస్సును పొందిన పెద్దలు ఎవరో వారు మనసులను స్థిరముగా ఏలుకొను మహానుభావులు. 87వ పాసనం రామానుజుని తిరునామములు మహాత్ములకైనను జ్ఞానములైన వారికైనను అనుసంధింపదగినవి. స్తుతించుటకు తగిన గుణములు కలవారు రామానుజులు, గొప్ప జ్ఞానులు. రామానుజ తిరునామ వైభవమును తలుచుచుందరు. అట్టి జ్ఞానులచే అనుసంధింపబడు ఉదారమైన కీర్తి గలవారు రామానుజులు. రామానుజులు వేదములను పరిశీలించి లోకమునందు విలక్షణమైన జ్ఞానమును ఉపదేశించిరి. విలక్షణమైన జ్ఞానం పొందిన వారిని కలిదోషమును బాధించును అని తెలియజేస్తున్నారు 87వ పాసనంలో. 88వ పాసనం గొప్పవైన ఎడధాన్యము కలిగి ఉండు పొలములు గల ఊరు తిరుక్రియలూరు. ఈ తిరుక్రియలూరు నిర్వాహకులైన వారు తిరుమంగయాల వార్లు. వారు శాస్త్రములను ప్రబంధీకరించిన మహిమ గలవారు. అట్టి తిరుమంగయాల వార్లు యొక్క అధికమైన శబ్దాలంకారములు గల పెరి తిరుమజిని అనుభవించిన వారు రామానుజులు. అనుసంధానం చేత మనసు పుష్టిగా నుండి దాని వలన గొప్ప బలమును కలిగి సింహం వలె నుండు వారు రామానుజులు. అట్టి సింహం వంటి రామానుజులు వేదములకు దుర్వేదములు చేయుచున్న కులులు అధికమైనవి. వాటిని నిరసించుటకై ఈ భూలోకమందు వచ్చి అవతరించిరి. వారి అవతారంలో నేను స్తుతించదను. ఈ పాశ్రంలో రామానులను సింహంతో పోల్చిరి. 89వ పాశ్రం స్తుతించుటకు సాధ్యము గాని గుణములు గల రామానుజ ఇటు దేవరవారి యొక్క దివ్య గుణములు తెలుసుకుని కలిసినచో అట్లు స్తుతించుట మీ వైభవములకు తక్కువ ఎగును. ఒకవేళ తలుచుట మానినచో అది దేవరవారి గుణములకు ఒక అతిశయమును కలిగించును. అయినను నా మనస్సును మిమ్మలను స్తుతించకుండా ఉండలేదు అని దేవరవారు ఎట్లు తలుచుదురో అని భయపడుతున్నాను అని అమృతనారు తెలియజేస్తున్నాను. 90వ పాసనం తనను తలిచిన మాత్రమే మానవుల జన్మములను తొలగించినట్టి ఉపకారకులు రామానుజులు. అట్టి రామానుజులను మానవులు తలవరు. ఈ విశాలమైన భూమండలమునందు నన్ను ఏలుకొనుటకై రామానుజులు అవతరించిరి. అట్టి రామానుజుల విషయముగా గొప్ప కవిత్వం చెప్పువారు లేరు. ఈ మానవులు రామానుజుల విషయముగా కవిత్వం చెప్పు ధ్యానుల యొక్క శ్రీపాదమునందు పూలమాలను అలంకరించరు. అట్టి మానవులు అజ్ఞానం నిండిన జన్మములందు పడి కష్టపడుదురు అని తెలియజేస్తున్నారు. జన్మ పరంపరలో పడి బాధపడుతున్నారే అని అమలనారులు బాధపడుతున్నారు. చక్కగా అన్వయించారండి. మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 5 పాసరాల యొక్క సారాంశాన్ని చాలా చక్కగా అందించారు. మీకు అభినందనలు. ఇప్పుడు 91వ పాసరం నుంచి 95వ పాసరం వరకు
శ్రీమతి చీదెళ్ల సుజాత గారు విజయవాడ నుంచి అన్వయించుకుంటున్నారు పునశ్చరణగా. అమ్మ సేవించండి. శ్రీమతే రామానుజాయ నమః. భాగవత గోష్ఠికి దాసోహం సమర్పించుకుంటూ 91వ పాసురం. పాశుపతులు తమలో ఉండే అజ్ఞానం కారణంగా రుద్రుడే పరాత్పరుడు అంటూ వేదాలకు దోషపూరితమైన అర్థాలను చెప్పడం వల్ల లోకులందరిలో అజ్ఞానం అనే చీకటి పెరిగిపోయింది. అలాంటి సమయంలో రామానుజుల వారు అవతరించి సకల ఆత్మలకు నాథుడు ఆ శ్రీరంగనాథుడే అని అసలైన వేదార్థాలను వ్యాప్తి చెందేలా చేసి లోకంలో ఉన్న అజ్ఞానంధకారాన్ని పోగొట్టారు. ఆహా, ఇంతటి కృపను అనుగ్రహించిన ఎమ్మి రామానుజన్ మిక్క పుణ్యి అని మన రామానుజులు ఎంతటి ఉదారులో కదా అంటున్నారు అమదనారి. 92వ పాసురం. పుణ్య నొంబు పురిందిమిలే, నేను ఏ పుణ్యవ్రతమునూ చేయలేదు. మిమ్మలను స్తుతించు వారి స్తోత్రములను వినలేదు. దేవర వారి దివ్య పాదార విందములను ఆశ్రయించాలనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాను. గొప్ప శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసే కవులు కూడా మీ కీర్తిని వర్ణించడం అసాధ్యం. అటువంటి విలక్షణ కీర్తి గల ఓ రామానుజ, ఇప్పుడు మీరు నా కనులలోను నా మనసులోను స్థిరంగా నిలిచి ఉన్నారు. ఇన్ని కారణం కట్టురయే, నాలో ఇంతలా కలిసిపోవడానికి కారణం ఏమిటి రామానుజ అంటూ నేరుగా రామానుజులనే ప్రశ్నిస్తున్నారు అమదనారు. దీనికి సమాధానంగా రామానుజుల వారి చిరునవ్వు చూసి, ఓహో, ఇదంతా మీ నిర్హేదుకు ప్రభయ కారణం కదా అంటూ మోహపడుతున్నారు అమదనార్లు. 93వ పాసురం. నిగూఢమైన వేదాలకు విశేషమైన అర్థాలుండగా తమ అజ్ఞానం కారణంగా వేదాలకు విపరీత అర్థాలను చెప్తూ ఇదియే సరైన అర్థం అని వాదించే కుదృష్టులను బాహ్య మతాల వారిని తన ద్విసహస్ర నాలుకలతో ఖండించి వాస్తవమైన వేద వాజ్మయాన్ని సుస్థిరపరిచి వేద మార్గ సుప్రతిష్టానాచారులుగా వెలుగొందారు రామానుజులు. వేద బాహ్య మతాలనే వృక్షాలను జ్ఞానం అనే ఖడ్గంతో ఎలాగైతే నిర్హేతుకంగా పెగిలించి వేశారో అలాగే సంకల్పం అనే వరలో నుండి కృప అనే ఖడ్గం తీసి నా సమస్త పాపాలను వేళతో సహా పెకిలించి వేశారు. రామానుజ నిన్ను మేయిత్తవనే అంటూ 92-93 పాసురాలలో రామానుజుల వారి నిర్హేతుకత్వాన్ని పావనత్వాన్ని అనుగ్రహించారు. మేయిత్తవనే అనగా గొప్పదైన తపస్సు ఆచరించిన వారని అర్థం. రామానుజుల తపస్సు ఆచరించడం ఏమిటి అంటే ప్రపత్తి చేయడం, శరణాగతి చేయడం. శ్రీరంగంలో ఉత్తర పల్గొనే రోజున శ్రీ రంగనాథుల శేత్తికి గద్యత్రయాన్ని విన్నవించగా రంగనాథుడు సంతోషించి, ఏమి కావాలి రామానుజ అని అడగగానే, రామానుజుల దాసులందరికీ మోక్షాన్ని అనుగ్రహించమని కోరారు కదా, అంటే మన అందరి తరపున ఆయనే ప్రపత్తి చేశారు. అలాంటి రామానుజుల వారి కృపను తలుస్తూ మోహపడుతున్నారు అమదనారు. 94వ పాదం. ఆచార్యులను షత్పదముతో పోలుస్తారు కదా, అందుకే మన రామానుజుల వారు వారిని ఆశ్రయించిన వారికి ఆరు ఫలాలు అందిస్తున్నారు. 1, ఆశ్రయించగానే శరణాగతి నిష్టను అనుగ్రహిస్తారు. 2, భక్తి అనే సంపదను ప్రసాదిస్తారు. 3, పరమాత్మ పట్ల కైంకర్య త్వరను కలిగిస్తారు. 4, భాగవతులకు కైంకర్యం చేయాలనే తపన కలిగిస్తారు. 5, ఎవ్వరూ తీయలేనటువంటి జన్మ అనే సంసార చక్రంలో పడవేసే క్రూరమైన పాప కర్మలను నశింపచేస్తారు. 6, పరమ పదాన్ని కూడా అనుగ్రహిస్తారు. ఇన్నింటిని అనుగ్రహించే రామానుజుల యొక్క కళ్యాణ గుణములు తప్ప వేరొక విషయాన్ని నా మనసులోకి రానివ్వను అంటున్నారు అమదనారు. ఈ పాశురంలో తీతులి రామానుజులు అంటూ సంబోధించారు, అనగా దోషమే లేని రామానుజులు అనే అర్థం. అసలు రామానుజుల వారికి దోషం ఏమిటి అంటే, ఆస్తి కలిగిన వారందరికీ తిరుమంత్రార్థమును వెదజల్లి గురువారిని ధిక్కరించారు కదా, అది దోషం అనుకుంటున్నారా? కాదు, అందరినీ ఉద్దీపించడానికి చేసిన ఉపకారమే, కానీ దానిలో దోషమేమీ లేదని గ్రహించి గురువైన తిరుక్కోటియూరి నమ్మిగారితోనే ఎంబిన వానారే అని పిలిపించుకున్నారు కదా మన రామానుజుల వారు. ఈ విషయాన్ని తెలుపుతున్నారు అమదనారి. 95వ పాదం. మొదటి 2 పాదాలలో పరమాత్మ వైభవం, తర్వాత 2 పాదాలలో రామానుజ వైభవాన్ని చెప్పారు. సకల జీవరాశుల్లో అంతర్యామిగా ఉంటూ వారిని నియమనం చేస్తూ వారి ఉజ్జీవింపచేసేది పరాత్పరుడే అయినా, ఒక్కోసారి మన పాప పుణ్యాల లెక్క చూసి సర్వ స్వతంత్రుడిగా మారి నక్షిపామి అనొచ్చు. కానీ విన్నింతలై నిన్ను విడలిప్పాన్ ఎమ్మి రామానుజన్ మన్నింతలెత్తిత్తు. మన రామానుజులు జీవులందరికీ మోక్షాన్ని అనుగ్రహించడం కోసం
ఆ వైకుంఠం నుండి దిగివచ్చి ఈ భూమి మీద అవతరించారు. సంస్కృత వేదాలకు శ్రీభాష్యాన్ని అనుగ్రహించి ద్రవిడ ప్రబంధాలకు వ్యాఖ్యానాలను అందించడం ద్వారా నాలుగు వేదాలను వర్ధిల్లేలా చేసి జీవుల ఉజ్జీవనానికి కారణమయ్యారు. మన రామానుజుల వారు అంటూ అనుగ్రహిస్తున్నారు ఆమదనార్లు. ప్రబంధాలను ఆచార్యుని సమక్షంలోనే అధికరించాలని ఉన్నా ఆర్తి కలిగి అవకాశం లేని దాసురాలు లాంటి వారి కోసం ఆన్లైన్లోనే నేర్పిస్తూ మా ఉజ్జీవనానికి కారణమైన కల్పవృక్షం వంటి మా పద్మజా గారికి దాసోహం సమర్పించుకుంటూ సుజాత రామానుజ దాసి. భగవత్ కృప కన్నా రామానుజ కృపయే మిన్న. జై రామానుజం. అమ్మా చాలా అద్భుతంగా మీరు గ్రహించిన దాన్ని అంతటిని కూడా ఎలా చెరుకు రసం లాగా ఎక్స్ట్రాక్ట్ తీసి అందించారు ఐదు పాసరాలని, చాలా అద్భుతంగా చేశారు. అలాగే దాసురాలకి ఆచార్య స్థానం ఇవ్వద్దు, ఏదో భావ ఎంత బోధ ఎంత అని మీతో పంచుకునే ఒక ప్రయత్నమే. మీ అందరికీ నచ్చింది, అదే సంతోషం. మీ బ్రహ్మానంద అనుగ్రహం మనల్ని ఇలా నడిపిస్తున్నారు. అలాగే అన్ని ప్రబంధాలు కూడా మీరు ఇలాగే సేవించుకోవాలని ఉడేవాళ్ళ తిరుగుడత విజ్ఞాపన చేస్తూ మీకు ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా సేవించారు. మొదటిసారి అయినా సరే కెమెరా ముందుకు రావటం చక్కగా సేవించారు. నాకు తెలిసినంత వరకు మీరు భగవద్ విషయంలో కూడా పునశ్చరణ అన్వయించలేదు కదండి, చేశారా? చేసినా అది విత్ కెమెరా కాదు కదా. సో ఎనీహౌ చాలా చక్కగా సేవించారండి, చాలా బాగుంది, డిస్టింగ్ బాగా ఇచ్చారు. అడి అన్న మనసుదాస్. ఇప్పుడు 96వ పాసుర నుంచి 100వ పాసుర వరకు ఒరిస్సాలో ఉన్నటువంటి భువనేశ్వర్ నుంచి అంత దూరాన్ని నుంచి కూడా చక్కగా అన్వయిస్తున్నారు రెగ్యులర్ గా మన క్లాసెస్ లో శ్రీమతి ఎన్బి భారతి గారు భువనేశ్వర్ నుంచి. అమ్మ సేవించండి. పునశ్చరణ. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజ గారికి దాసోహం, భాగవత గోష్ఠికి దాసోహం. 96వ పాసురం. భగవద్దు రామానుజుల వారు మోక్షాన్ని కోరేటటువంటి వారికి శరణాగతి ప్రసాదించేవారు కదా, మరి ఇంక విశేషం ఏమిటి అని ఆ చుట్టుపక్కల వారు అమదనారుని అడుగుతున్నారు. ఈ పాసురంలో అనాదిగా ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో శరణాగతి మీద నిష్ట కలగడం లేదు, ప్రపత్తి మీద విశ్వాసం కలగడం లేదు, శరీరం పట్ల ప్రీతి కలగడం లేదు, అలాంటి నాకు అంటూ ఏమీ లేదు, ఏదో గడిపిస్తున్నాను, అలాంటి నాకు రామానుజుల వారు దాసులను ఉజ్జీవింపజేశారు అంటూ వృత్తాలు వాళ్ళ గురించి ఈ పాసనంలో మనకు చెప్తున్నారు అమ్మదనారులు. ఈ పాసనంలో వల్ వినయ్యల్ మిక్క వల్ వినయ్యల్ పాపములు క్రూర పాపముల కర్మములు కళరం పిలికొండ వృద్ధి అవుతూనే ఉన్నాయి అని మొదటి రెండు పాదముల్లో చెప్పారు. జ్ఞానన హీన పశువుతో సమాన మూడు నాలుగు పాదముల్లో ఇన్ని క్రూర పాపములు చేసినా నన్ను రక్షించే మతత్రయంతో అవతరించిన ధన మదం కులమదం విద్యామదం జయించిన కురత్తాళ్వాన్ను భగవద్ రామానుజుల వారు పంపించారు కనుక నాకు ఇంక భయం ఎలా అంటూ కురత్తాళ్వాన్ ని ప్రశంసించారు ఈ పాసుర ఖండంలో. దాసాను దాసులను ప్రీతి కలిగేలా ఉండేలా చెప్పాడు భాగవతుల నిష్ట ఆచార నిష్ట తెలియజేశాడు ఈ పాసురంలో. దాసులను ప్రశంసింపజేశాడు ఈ పాసురంలో. 97వ పాసురం అర్థం విశేషంగా ఉంటుంది. ఈ పాసురంలో ప్రతి ఒక్క పాసురం విశేషంగానే ఉంటుందండి. ఒక పాసురంకి ఒక పాసురం ఇంకా విశేషమైన పాసురాలే, ఎంత వినడానికి విశేషంగా ఉంటాయి. అయితే ఈ పాసురంలో ఈ భగవద్ రామానుజుల వారు ఆశ్రయించుకున్న వారు, మరి దాసులు కూడా మీరు రక్షించిన వారు కదా, ఉండాలని ఎలాగ రుచి కలిగింది అని అమ్మదన్నారులని ఆ చుట్టుపక్కల వాళ్ళు అడిగారుట. అంటే నాకు అనిపించడం ఏమిటి, నన్నే కీర్తిస్తే ఎలాగా నా దాసులను కూడా కీర్తి రావాలి కదా, అందరికీ ఆచార స్థానం లభించాలి కదా, అందరినీ ఉజ్జీవింప చేయాలి కదా అని మూడవ పాదంలో తన్నై అండ్రి అందరినీ కీర్తించాలి అంటూ తన్నై 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 అంటూ నాలుగు పాదాల్లో చక్కగా వివరించి దాసులకి అంతర్లీనంగా వైభవాన్ని కళ్యాణ గుణాల్ని రామానుజుల వారి శిష్యుల్ని వారి ప్రావీణ్యాన్ని అంతా ఉండాలని తెలియజేశాడు. వ్యాఖ్యానం ప్రకారం రామానుజుల వారు 700 మంది జీయర స్వాముల వారిని తయారు చేశారట. ఇది ఎక్కడ చేశారని కేవలం వ్యాఖ్యానం మాత్రమేనండి. అలాగే మన చిన్న జీయర స్వామి వారు కూడా ఎందరో జీయర స్వాముల వారిని తయారు చేశారు భవిష్యత్తు కోసం.
భాగవతుల వైభవం పాసులు స్పష్టం చేశారు. కేవలం తన్నే కాదు భాగవతులను కూడా ఉజ్జీవింప చేయాలి కదండి అని ఈ రామానుజుల వారి పాసనంలో చెప్పినట్లుగా అమృతనారులు మనకి ఈ పాసనంలో తెలియజేశారు. అలాగే 98వ పాసనం చాలా విశేష పాసనం, చుక్క ఉన్న పాసనం అండి. చుక్క ఉన్న పాసనం అంటే చాలా విశేషం కదా, మనం రెండు సార్లు చదువుతాం. ఎందుకు ఈ పాసనం చుక్క ఉంది తెలుసుకుందాం. ఇంకా ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇది మనసుకి చెప్పే పాసనం అండి. రామానుజులు దివాకరులు ఉన్నారు కదా, అలాంటివి ఏవీ లేవు. రామానుజుల వారు ఆశ్రయించిన తర్వాత సంశయించడానికి ఏమీ లేదు. పాసుల మొదటి పాదంలో ఇడుమే నీరు చూడరు కత్తిరు ఇన్నిమే నరకిల్ జనన మరణ చక్రంలో పడేస్తారా, స్వర్గంకి పంపిస్తారా, నరకానిక లేక మన కర్మకు వదిలేస్తారా మనసా అని అమృతనారుని మనసు ప్రశ్నిస్తున్నది. అమృతనారులు, ఓ మనసా, మనస మన ఆశ్రయించింది ఎవరిని అనుకున్నావు? రామానుజుల వారిని. నువ్వు ఏమీ సంశయించుకు, ఆయన సాక్షాత్ నారాయణో దేవః, శాస్త్రాన్ని చేత్తో ధరించి ఈ భూమి మీద అవతరించారు. మన యొక్క పాపాన్ని నశింపచేయటాని కోసమే మన యొక్క మూడు పాపాలు ఆగామి ప్రారంభం సంకితం అవన్నీ తీసేయటానికే వచ్చారు. శ్రీభాష్యం గ్రంథాన్ని అనుగ్రహించారు. ఎంతటి పాపాత్రుడైనా రామానుజ మీద ఆశుణ్ణి అని అంటే చాలు. ఆశ్రయించి అన్ని ఆయనే చూసుకుంటారు, ఆయనే పరంపదం ఇస్తారు. చివరికి రామానుజుల వారిని ఆశ్రయించిన వారికి యమధర్మరాజు కూడా దగ్గరికి వెళ్ళవద్దని యమరాజు భటులను ఆజ్ఞాపిస్తారుట. అందుకే ఈ పాసనం చాలా విశేషమైనదండి. ఫలం గురించి ఆశించే అవసరమే లేదు, ఫలితం గురించి ఆశించే అవసరమే లేదు. అందుకే ఈ పాసనం చాలా ముఖ్యమైనదండి. ఇంకా 99వ పాసనం. ఈ పాసనం వ్యాఖ్యానం ప్రకారం బాహ్య మతాలు కుదృష్టులు తత్వంతో కూడుకున్న పాసనం అండి. మామూలుగా అయితే సృష్టి చేయడానికి మూడు కారణాలు ఉంటాయి, ఉపాదాన కారణం, సహకార కారణం, నిమిత్త కారణం. సృష్టి చేయడానికి కారణం తానే అన్ని అయి విశిష్ట అద్వైత సిద్ధాంతం చిత్తు అచిత్తు ఈశ్వర తత్వం విడదీయగానిదిగా అయి ఉంటుంది. ఆత్మ జీవాత్మ శరీరం అవసాన అనంతరం నిత్యమాన స్త్రీ శ్రీపతుల ఇరువుర దివ్యశక్తికి నిత్యమాన శ్రీ కైంకర్యం చేసి ఆశ్రయించాలి. జీవుడు పరమాత్మ ఉపాయం ఉపాయం ఉపేయం జ్ఞానం మోక్షం అర్ధ పంచకం శ్రీమన్నారాయణుడు ఇవన్నీ మన విశిష్ట సిద్ధాంతాలు. ఈ బాహ్య మతం కుదృష్టులు నీచులైన అర్థాలను చెప్పినప్పుడు అద్భుతమైన బంగారమైన మన రామానుజుల వారు అవతరించి వారి వాదనలు అన్ని ఖండించి శ్రీభాష్యాన్ని అనుగ్రహించి విపరీత అర్థములు వాదన సిద్ధాంతం నశింపజేసి రామానుజుల వారి వైభవాన్ని ననువులలా వ్యాపింపజేశారు. ఆ సేతు హిమాచల నుంచి నడిచి వస్తుంటే శిష్యులందరూ వెనక సైన్యంలాగా నడిచి వస్తుంటే అందరూ చూసి మంగళం పాడి శేషోవా సైన్యోవా శ్రీపతివా ఎవరువి ఏ ఎవరు ఎవరు వస్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తుంటే అవునండి నిజంగానే ఆయన ఎవరో అర్థం కాదు. ఆయన నిజంగా శ్రీమన్నారాయణని మనం ఆశ్రయిస్తే పాపమును తొలగిస్తాడా అంటే ఆయన ఆలోచిస్తాడేమో కొంచెం, ఈయన పాపం తొలగించిదా వద్దా అని ఆలోచిస్తాడు. దాని మన రామనాథాడు అలా కాదండి. ఒక్కసారి ఆశ్రయించామంటే తప్పకుండా ఆశ్రయించూ శరణాగతి విచ్చి తీర్తాడండి. అలాంటి రామానుజులు వాడు. ఆ రామానుజుల వారికి మనం ఒక్కసారి ఆలోచి ఆశ్రయిస్తే రామానుజ అంటే తప్పక ఆశ్రయిస్తాడండి మన జయ. అందుకే మనం జయ హో రామానుజ, జయ జయ హో రామానుజ. ఆ రామానుజుల వారి దాసాను దాసాన దాసులకి చిత్తశ్రీ దాసులకి దాసుల ధూళికి ఈ దాసురాలు ఉంటే అంతే చాలు. అది తప్పులుంటే క్షమించమని ప్రార్థిస్తూ అడియన్ భారతీయ రామానుజ దాసి ఒడిశా భువనేశ్వర్ నుంచి క్షమాప్రార్థయామి. చాలా అద్భుతంగా అద్భుతంగా అన్వయించారు భారతి గారు. మీరు ఎంత శ్రద్ధగా ఆలకిస్తున్నారో బాగా మరొకసారి తేటతెల్లం అవుతుంది. అంత దూరానున్న అంటే సాధారణంగా దగ్గరలో కోస్ట్ వాళ్ళు ఉంటే అందరం కలిసి మాట్లాడుకొని కొంచెం శ్రద్ధ కుదరటం అనేది భాగవత సంగోష్ఠి ద్వారా సాధ్యం అవుతుంది. కానీ మీరు అంత దూరానున్నా అక్కడ కోస్ట్ లేకపోయినా ఆన్లైన్ కోస్టే కోస్ట్గా మీరు చక్కగా అన్వయిస్తూ విషయాలన్నీ కూడా మీరు హృదయగతం చేసుకోవటం చాలా ఆనందకరమైన విషయం. భారతి గారు మీకు హృదయపూర్వక అభినందనలు. చక్కగా ఎక్స్ప్రెషన్స్ తో సహా చెప్పారు, సూపర్. ధన్యవాదాలు. ఇప్పుడు
గుంటూరు నుంచి శ్రీమతి అలవేలి మంగతయ్యారు గారు 100, 101, 102 మూడు పాసరాలకి పునశ్చరణ చేస్తారు. చేయించండి. అస్మద్ గురువ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ దివ్య తిరువర్ణనే శరణం. భాగవత గోష్ఠికి దాసోహం. పద్మజామ గారికి దాసోహం. ఈ రామానుజ నూతందాది 100వ పాసర వ్యాఖ్యానము. స్వామి, నా మనసు ఒక తుమ్మెద, మీ కళ్యాణ గుణములే తేనె. ఈ తుమ్మెద మీ గుణాలనే తేనెను నిత్యం అనుభవించాలి అని ఆశతో మీ చెంతకు చేరింది. ఇది వేరొక దానిని దేనిని అనుభవించాలి అని అనుకోవడం లేదు. మరి మీరు కూడా దీనికి విషయ సుఖాలను చూపి భ్రమింపచేయకండి. మీ చరణ పద్మ మధువు నా ఆస్వాదించేటట్లు స్థిరంగా ఉండేటట్లు కటాక్షించండి అని ద్వయమంత్ర వైభవం చెప్పారు ఈ పాత్రంలో. 101వ పాత్రం. యతిరాజులకు పావనత్వం, భోజ్యత్వం అనే రెండు గొప్ప గుణాలున్నాయి. పాపాన్ని దుఃఖాన్ని దూరం చేయడం పావనత్వం. భక్తులను తమ దివ్యత్వంలో మురిపించి ఆనందానుభవాన్ని కలిగించడం భోగ్యత్వం. ఈ రెంటిలో అనుభవంలో ఆర్ద చేయడం అనేది మరింత గొప్ప భోగ్యత్వం. రామానుజ, మీరు నా పాపాలు పోగొట్టారు అని మీ పావనత్వం గుణాన్ని మాత్రమే చెప్పాను గాని మీ స్వరూప స్వభావాలతో భక్తులను కరిగించిన భోగ్యత్వాన్ని చెప్పలేకపోయాను. భోగ్యతలోని గొప్పతనాన్ని చెప్పలేకపోవడం దోషం కదా అని పెద్దలు భావిస్తారు. 102వ పాసర వ్యాఖ్యానము. స్వామి, దాసుని మనసు నీ సౌశీల్యాది గుణానుభవంలో మునిగి దవించిపోవుచున్నది. నా నాలుక అంటే వాకు మీ దివ్య నామామృత రసాస్వాదనలో ఓలలాడుతున్నది. నా చేతులు దేవర వారికే నమస్కరించుచున్నవి. నా కన్నులు నీ రూప సందర్శనతో పరవశించుచున్నవి. ఇలా నా ఇంద్రియాలన్నీ మీ కైంకర్యము కొరకే తహతహలాడుచున్నట్లు చూపిన మీ ఔదార్యాన్ని నేనెట్లు వర్ణించగలను? ఈ మీ దయకు కారణమేమి? రామానుజ దివ్య తిరువడిగలే శరణం. ఎమ్మెర్మానార్ దివ్య తిరువడిగలే శరణం. అద్భుతమ్మ, చాలా చక్కగా సేవించారు పునశ్చరణ. మీకు హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీమతి గజవల్లి రాధిక గారు 103, 104, 105 మూడు పాసరాలకి పునశ్చరణ అందిస్తారు. అమ్మా సేవించండి. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యతిరాజనాథవల్లి గోష్ఠికి దాసోహాన్ని సమర్పించుకుంటూ పద్మజ అమ్మ గారికి స్వరూపానురూపంగా దాసోహాలు విన్నపించుకుంటూ అడిగే రామానుజ దాసి. ప్రపన్న గాయత్రి, ప్రపన్న సావిత్రి అయిన పేరు పొందిన అముదనార్లు అనుగ్రహించిన రామానుజ నూతందాది దివ్య ప్రబంధంలో 103, 104, 105 పాసరాల్లో పునశ్చరణగా అడియేన్ గ్రహించుకున్నది చిన్న సింహావలోకం. అముదనార్లే, రామానుజుల వారి పట్ల ఇంత ఆసక్తి, ప్రేమ కలగటానికి కారణం ఏమిటి? నీ మనసు రామానుజుల వారిని స్మరిస్తుందా? నీ చేతులు రామానుజుల వారిని చూడాలి అనుకుంటున్నాయా? నీ కళ్ళు రామానుజుల వారిని చూడాలి అనుకుంటున్నాయా? నీ నాలుక స్థిరంగా రామానుజుల వారిని పలకాలి అని అనుకుంటున్నాయా? కారణం ఏమిటి అని అడగా అవధనార్లు 103వ పాసరంలో అనుగ్రహిస్తున్నారు కదా, వడరందవిం కోపం వడంగలున్నాయ్ అని పాసరంలో అనుగ్రహిస్తారు కదా అవధనార్లు. ఆ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించి మదించిన హిరణ్యకశిపుని గుండెలను చీల్చాడు. ఆ కళ్యాణ గుణాలను సర్వకాల సర్వ అవస్థల యందు ధ్యానించే ఆ యతిరాజులు నాలోని ఉన్న పాపాలన్నీ సమూలంగా పోగొట్టాడు. నాకు విలక్షణమైన జ్ఞానాన్ని అందించాడు. అది ఎలాంటి జ్ఞానము అంటే అర్ధ పంచక జ్ఞానము. తత్వహిత పురుషార్థాలు చాలా క్లిష్టంగా కాదు, సులభంగా కయ్యల్ కనియన్ననే అని అన్నట్లు చేతిలో ఉసిరి పండువలే సులభంగా అనుగ్రహించారు. ఎంత గొప్ప కృపా విశేషమయ్యా రామానుజ అంటూ వారిలో ఉన్న ఔదార్య గుణాన్ని 102, 103, 104 పాసరాల్లో వన్మై అంటూ కీర్తిస్తారు అముదనార్లు. తర్వాత 104వ పాసరంలో అనుగ్రహిస్తారు కదా అముదనార్లు, రామానుజుల వారితోనే సంభాషణ చేస్తారు. పరమాత్మను చేరటానికి
తత్వ యాదాత్మ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది అరచేతిలోని పండు వలె సులభంగా దాసునికి ఏ కొరత లేకుండా అనుగ్రహించావు కదయ్యా. మేఘము నీటిని అన్ని చోట్ల కురిసిస్తున్నట్లు దాసును కోరిన అన్నిటిని ఏ కొరత లేకుండా అనుగ్రహించావు కదయ్యా. ఓ రామానుజ, దేవర వారు సాక్షాత్తుగా ఆ భగవంతుణ్ణే దర్శింపచేసిన నాకు మాత్రం ఆయన మీద మనసు పోవటం లేదు. సదా రామానుజుల వారిని సేవిస్తూ ఉండాలి అనే కోరికే కలుగుతుంది. ఆ భగవంతుని పైక మనసు కూడా పోవట్లేదు. మీ దర్శనం సిద్ధించాక నాకు ఈ సంసారంలో దుఃఖమే కనకట్లేదు అంటున్నారు రామజునారులు. మిమ్మల్ని సేవించలేని రోజు పరంపరమైన నాకు ఆనందాన్ని కలిగించదు. మీ కన్నులో నిలిస్తే అది సంసారమైన నరకమైన పరంపరమైన ఆనందమే ఆనందం. కాబట్టి మీ దివ్య మంగళ విగ్రహాన్ని అనుభవాన్ని సదా నాకు అనుగ్రహించండి అంటూ ఈ పాసురంలో చెప్తున్నారు అముదనార్లు. ఎంత ఆచార్య ప్రతిపత్తో కదా, ఎంత ఆచార్య నిష్ఠో కదా, ఎంత చరమోపాయ నిష్ఠో కదా, ఆచార్య అభిమానమే ఉత్తారకం అంటున్నారు. రామానుజుల వారి అనుగ్రహం ఎక్కడ ఉన్నా కావాలని కోరుకుంటున్నారు అముదనార్లు. తదియ శేషత్వ పర్యంతమానం భగవత్ శేషత్వమే దాసుని యొక్క లక్షణం అని అనుగ్రహిస్తున్నారు అముదనార్లు. తర్వాత 104వ పాసురులు అనుగ్రహిస్తున్నారు కదా, ఏంటి రామ అముదనార్లే, సంసారము నరకము పరంపదము ఒక్కటే అని చెప్తున్నారేంటి, ఏం ఉద్దేశంతో చెప్తున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు అని చుట్టుపక్కల వారు ఉన్నవారు అడక్క అముదనార్లు సేజుందిరై పార్కడల్ కంటుయలే మాయన్ అని పాసురంలో అత్యద్భుతంగా పాలకడలి వైభవాన్ని మనకి ఇక్కడి నుంచి అనుభవింపచేస్తారు అముదనార్లు. ఆ పాలకడలో క్షీరాబ్దిలో శేష సాయిగా పవళించి ఉన్న ఆ స్వామిని నిత్య మునులు ముక్తులు అందరూ శృతిస్తూ ఉంటారు. ఆ స్వామిని ఆశ్రయించుకొని ఉండే వారి చేత కూడా కీర్తించబడేవారు మన రామానుజుల వారు. అలాంటి రామానుజుల వారిని మనసులో నిలుపుకొని చక్కగా మయమరిచిపోయి ఓడలు మరిచిపోయి గానం చేస్తూ ఉంటారో అలాంటి ప్రదేశంలో నాకు కావాలి అంటున్నారు అముదన్నారులు. ఎవరైతే మనసులో రామానుజ రామానుజ అంటూ నిరంతరం పలుకుతూ ఆడుతూ పాడుతూ గానం చేస్తూ నృత్యం చేస్తారో ఆ స్థలంలో నేను ఉండాలి అని కోరుకుంటున్నారు అముదన్నారులు. అది దివ్య దేశమైనా పాలకడలైనా పరంపదమైన నరకమైన సంసారమైన నాకు అవసరం లేదయ్యా, నాకు ఆ స్థలంలో ఉంటే చాలు అంటున్నారు అముదనార్లు. ఎక్కడ రామానుజుల వారిని ఆశ్రయిస్తూ గుణకీర్తన చేస్తూ ఉంటారో అక్కడ నేనుండాలి అని అనుకుంటున్నారు అముదనార్లు. ఇది కదా చరమపర్వ నిష్ట, ఇలా కదా చేతల్లో ఉండాలి అని కోరుకోవాలి, ఇది కదా మనకు రామానుజునొత్తం దాదాపు అనుగ్రహించింది. ఆచార్యునికి స్వరూపానురూపంగా కైంకర్యం చేయటమే దాసుని లక్షణమని వైభవంగా చెప్పారు. సత్యం సత్యం పునఃసత్యం యతిరాజో జగద్గురు అస్మద్ గురుభ్యో నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ దివ్య త్రిపుడిగలే శరణం. చాలా సంతోషం. ఆర్తి తోటి మూడు పాత్రల అర్థాన్ని అందంగా అందించారు. చాలా సంతోషం, మీకు హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఆఖరిగా మనకి టిక్కితేటి లత గారు రామానుజన్ ఉత్తంద నుంచి 106, 107, 108 అనగా శాతపాసురాల యొక్క పునశ్చరణ అందించబోతున్నారు. లత గారు చెప్పండి, గుంటూరు నుంచి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజ అమ్మగారి తిరువడి తామరలకు అడియన్ దాసోహం తెలియజేసుకుంటూ 106, 107, 108 పాసురాల పునశ్చరణ. అవధనారులు పక్షిరాజ మండపంలో ఆసీనులయ్యి నూతందాది 105 పాసులను పూర్తి చేయగానే కులశేఖర అనువాదతో కలిసి రామానుజులు వేం చేయడం వల్ల ఈ 3 పాసురాలు అప్పటికప్పుడే రామానుజుల వారికి అముదనార్లు విన్నవించుకున్నారు. అందుకనే ఏ ప్రబంధంలో లేని విధంగా ఈ ప్రబంధంలో 3 పాసురాలు శాతమురై పాసురాలు ఉన్నవి. ఈ నూతందాదిని ఆళ్వార్లు గానం చేయకపోయినా ప్రబంధాలు చెంతకు చేరిందంటేనే ఇది ఎంత అమృత తుల్యమైనదో ప్రబంధమో మనకు అర్థమవుతుంది. ఇక పరాత్పదుడు వేంచేసి ఉండే స్థానాలు శ్రీవైకుంఠం, తిరువేంగణం, తిరుమాండలం, జోలే దివ్య దేశాలు.
ఇక వైకుంఠంలో పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు నిత్యసూర్యులు ముక్త పురుషులతో కలిసి పెరియగోల్ అంటే పెద్ద కొలువులో కొలువు తీరి ఉంటాడు. ఇక తిరుమల విషయానికి వస్తే సహజ తలయేర్లతో ఎటు చూసినా గోవింద నామస్మరణతో వీణుల విందుగా మారుమోగుతుంది. ఇక తిరుమలం జూలై ఇక్కడ నిత్య పురుషులు పంచాయుధాలతో కొలువై ఉన్న స్వామికి ప్రదక్షిణ చేస్తూ కొలుస్తుంటారు. ఇక్కడి నూపురగంగలోని నీరు మన శిరస్సున ప్రోక్షణ చేసుకున్నా చాలు, మన పాపాలన్నీ నశించిపోతాయి. తిరుమల తిరుమలం జూలై ఈ భూమికి రెండు స్తనములు వంటివి అని పెద్దల ఉవాచ. వైకుంఠం తిరుమల తిరుమలం జూలై వంటి దివ్య దేశాలతో సహా పరమపద నాథుడు రామానుజుల మదిలో వేంచేసి ఉన్నాడు. అలా ఆ పరాత్పరుణ్ణే తన మదిలో నిలుపుకున్న రామానుజులు వారు వారందరితో సహా వచ్చి ఇప్పుడు నా మదిలో వచ్చి కూర్చున్నారు అని అమదనారులు చెప్పుతూ ఉన్మత్తావస్థ స్థితిలోకి వెళ్ళి ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. 107వ పాసం. సౌశీల్య గుణ సంపన్న శ్రీ రామానుజ దేవర వారికి దాసుడు విన్నవించవలసిన విషయం ఒకటి ఉన్నది. అదేమిటంటే ఎన్నో వ్యాధులకు ఆశ్రమైన ఈ శరీరంలో జన్మించి మరణించి తిరుగుతున్న స్థితి నాకు కలిగినా కలగని సర్వకాల సర్వావస్థల్లోనూ నేను మీ అంతరంగ భక్తులకు కైంకర్యం చేయగల వాడిని అయితే చాలు. అంతకంటే ఈ దాసుడు కోరుకునేది ఏమీ లేదు అంటూ అమదనార్లు ప్రథమపరమ నిష్టకి చర్మపరమ నిష్టకి వ్యత్యాసమే కాకుండా ప్రాప్య నిష్కర్షను కూడా తెలుపుతున్నారు. 108వ పాసురం. ఈ పాసురం కమలవాసిని రంగనాచిమార్ల వైభవాన్ని గురించి తెలిపే పాసురం. భగవద్ రామానుజులు శ్రీచరణాలు మన తమ శిరస్సుపై నిత్య నివాసం చేయాలంటే శ్రీ మహాలక్ష్మిని స్తుతిద్దాం రండి అంటూ సాగుతుంది. తాయారులు శ్రీరంగనాథుని వక్షస్థలంలో నిత్య నివాసిని ఆ తల్లిని ఎంబెరుమానార్లపై అంతులేని భక్తిని కలిగించమని స్తుతించి వేడుకుందాం. ఆ తల్లి లౌకిక సంపదను అలౌకిక సంపదను ఆచార్య ప్రతిపత్తిని భాగవత శేషత్వాన్ని మనకు అనుగ్రహిస్తుంది అంటూ మంగళకరంగా అమదనార్లు ఈ ప్రబంధాన్ని ముగించారు. ఇంత గొప్పగా రామానుజుల వైభవాన్ని పరమపదనాథుని గురించి తాయార్ల గురించి కీర్తించడం వల్లనే అమదనార్లు శ్రీరంగామృత కవీంద్రులు అని విఖ్యాతి చెందారు. రామానుజ రామానుజ అనే చతురాక్షరి జపించడం వలన మనం మూడు యుగాలను గుర్తు చేసుకోవచ్చు. త్రేతాయుగంలో లక్ష్మణుడు, ద్వాపర యుగంలో బలరాముడు, శ్రీకృష్ణుడు, కలియుగంలో భగవద్ రామానుజులు అంటూ మన చేత ఈ ప్రబంధంలో 108 సార్లు రామానుజ అనే నామం కీర్తించేటట్లు అనుగ్రహించారు అమదనార్లు. సర్వాపరాధాం క్షమాప్రార్థయామి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఆళ్వారి ఎంబెరుమానార్జీ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. అద్భుతం లత గారు చాలా చక్కగా అన్వయించారు. అందరూ బాగా అన్వయించారు. లత గారు మీకు కూడా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు ఆఖరిలో ఇప్పుడు 108 పాసురాలు అద్భుతంగా యతిరాజనాథవల్లి గోష్ఠి వారు పునశ్చరణగా మనందరికీ కూడా అందించారు. అయితే ఇక్కడితో పూర్తి చేయట్లేదండి, ఇంకొక రెండు విశేషాలు చెప్పుకొని పూర్తి చేసుకుందాం. ఏమిటి అంటే శ్రీమతి భవరిశెట్టి లక్ష్మీ చైతన్య గారు గుంటూరు నుంచి ప్రతిరోజు కూడా రామానుజన్ వస్తుంది, అది మనం అనుభవించుకునేటువంటి ఆ పాత్రల్లో ఉండేటువంటి సారాంశాన్ని మొత్తాన్ని కూడా అందమైనటువంటి కవితల రూపంలో మనకు అందిస్తూ వచ్చారు. వాటిని ఆయా వీడియోల్లో కింద కామెంట్ సెషన్లో పిన్ చేసి మీకు అందించడం జరిగింది. అంటే పిన్డ్ మెసేజెస్ లో మీకు వాటిని షేర్ చేయడం జరిగింది, అలాగే గ్రూప్స్ లో కూడా మీకు షేర్ చేయడం జరిగింది. అంత అద్భుతంగా ఆకలింపు చేసుకుని సారాంశాన్ని మొత్తాన్ని ఒక కవిత రూపంలో రాయాలంటే ఎంతో ప్రేమ ఉంటే కానీ దాని గురించి ఆలోచన, అది మనకి ఆ పదాలన్నీ కూడా రామానుజుల వారి అనుగ్రహంతో చక్కగా పడుతూ అద్భుతంగా రాస్తూ వచ్చారు చైతన్య గారు. ఈ ఒక్క రామానుజన్ వస్తుంది అది కనే కాదు, అనేక విషయాలుగా మనం చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్క గుణానుభవానికి కూడా వారు తమదైన శైలిలో అందిస్తూ వచ్చారు. చివరిగా ఈ సాత్తు పాసురాలకి వారు రాసినటువంటి కవితని ఇప్పుడు మనందరికీ కూడా వినిపిస్తారు. చైతన్య గారు సేవించండి. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజాయ గారికి దాసోహం. శాంతి పాసురాలు. అడిగని గ్రహించింది, పద్మజాయ గారు చెప్పింది, నాకు తెలిసిన భాషలో మీ అందరికీ అర్థమయ్యేలా రాశానని అనుకుంటున్నానండి. ఇదైతే నేను రాసింది కాదు, రామానుజుల వారే రాయించారు, అది మాత్రం నిజం. నాకు మాత్రం చేత కాదండి, మీతో కొంచెం పంచుకుంటున్నాను.
పరమాత్మే స్వయంగా ఆనందంగా వచ్చి వేంచేసి ఆళ్వార్లచే మంగళాశాసనములు పొందినవే దివ్యదేశములు. అంతులేని ఆనందమునకు నిలయం త్రిపాద్విభూతి నిత్య విభూతి అయిన పరంపదంలో వేంచేసిన పరంపద నాయకుడు, నిత్యచూరులు సంసారులతో కైంకర్యం పొందుతున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువున్న తిరుమల, పవిత్ర పర్వతాన్ని తన వాసంగా చేసుకున్న సుందరబాహు పెరుమాళ్ కొలువున్న తిరుమలరం జోలేకి దేవతలు నిత్యం చేసేను ప్రదక్షిణం. ప్రథమ పర్వ నిష్ట కలిగిన రామానుజులు ఆశ్రయించేను పరమాత్మ శ్రీచరణాలు, పరమాత్మపై ఎంతో అభినివేశం, స్వామి కళ్యాణ గుణాలు అనంతం, వారి కళ్యాణ గుణ కీర్తనమే ఆచార్యుని హృదయ ఆనంద గీతం. చేసేను స్వామికి నిత్య కైంకర్యం, అయ్యేను పరమాత్మకు ప్రీతి పాత్రం, గెలిచేను స్వామి హృదయం. ఆనందంగా ఆ దివ్యదేశ పరమాత్మలు దివ్యదేశములతో సహా వేంచేసే తత్వ యాదాత్మ జ్ఞానం కలిగిన తన భక్తుడైన రామానుజుని మదులు. అటువంటి ఆచార్యులను ఆశ్రయించి వారి నామస్మరణ, వారి కీర్తిని ఆడి పాడి నృత్యం చేసే దాసానుదాసులున్న చోటే ఈ దాసుడైన అముదనారుని నివాసం. ఓ రామానుజ, ఏమి నీ వాత్సల్యం? దాసుని భాగవతాభిమానులకు చేరేను ఆచార్యులు దాసుని మదిలో దివ్యదేశ పరమాత్మలతో సహా. ఆహా, ఏమి భాగ్యం ఈ దాసునిది! అందరికీ దొరకదు పరమాత్మ దర్శనం, తన భక్తుల భక్తుల కైంకర్య దాసులకు మాత్రం సులభం. రామానుజుల కృప అనిర్వచనీయం. అనుగ్రహించే సంసారులకు జ్ఞాన విద్య, సరళీకరించే తత్వహిత పురుషార్థములు, బోధించే సరైన వేద అన్వయం, పిలిచిన ఒడిచేరిన సెల్వ పిళ్ళై స్వామి, జీవుల ఉజ్జీవనానికి చేసేను సాయం, జీవాత్మను పరమాత్మను వద్దకు చేర్చుడుకు చూపేను మార్గం, నీ నామస్మరణ సకల పాపహరణ, ఎంత చెప్పినా తరగని నీ వైభవం. రామానుజ, నీ అనుగ్రహం దాసుడు పొందేను ఆచార్య దర్శనం. ఓ సౌశీల్యానంద గుణశేఖర, అలభ్యలాభంగా చేరావు దాసుని హృదయంలో, నీ కృపతో చేయించావు రంగని కైంకర్యం, జీవుడు పరమాత్మను చేరుటలో పొందావు విజయం. నీ కృపతో జన్మ జన్మల దాసుని పాపాలు నశించినా సర్వకాల సర్వవిధ సర్వావస్థల్లోనూ ఈలోకమైనా పరంపదమైనా నీ దాసాను దాసాను దాసులపై ఉండాలి భక్తి, చెయ్యాలి వారి కైంకర్యం. అదే ఈ దాసుని విన్నపం. సతతం నీ నామస్మరణం ఆగదు, పోయిన ఈ దాసుని ప్రాణం. నీవే సకలం సర్వం, పరమాత్మ సర్వస్వతంత్రుడు, స్వామికి ఉండేను నిగ్రహ అనుగ్రహములు, కానీ ఆ అచితేషునికి ఉండేను అనుగ్రహమే. నిత్య అనపాయని కమలవాసిని రంగని వక్షస్థలంలో కొలువున్న రంగనాయకికి మంగళం శుభమంగళం. ఉపాయ ఉపేయములు లక్ష్మీ విశిష్టుడైన శ్రీమన్నారాయణుడే అని తెలిపేను ఆచార్యులు. వారిపై పెరగాలి భక్తి, నిలవాలి వారి పుష్ప సదృశ్యమైన శ్రీపాదములు సదా ఈ దాసుని శిరస్సుపై. నిత్యము కైంకర్యం చేయాలి వారు దాసాను దాసునులకు. నీ దయతోనే పొందేము తల్లి ఈ భాగ్యము, కరుణించి కురిపించి నీ కృపావర్షం తల్లి రంగనాయకి. దాసునికి భగవద్ భాగవత ఆచార్యులపై గల నిష్టం తెలుపుతూ ఎంతో ప్రీతితో రచించిన పాసురాలకు ముగ్ధులై అముదినారే అని దాసుని సంబోధించిన ఆచార్యులు, ఇదే కదా రామానుజ దాసులైన శ్రీరంగామృత కవీంద్రులకు అందిన గొప్ప వరం. జై రామానుజ, జై జై రామానుజ, అముదనార్ తిరువడిగళే శరణం, ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం. అడేం దాసోహం. అమ్మ, ఒక్క చిన్న చిన్న పాట అండి, ఇప్పుడు రాశాను రామాలకి, రెండు లైన్లేనమ్మా. రామానుజని చక్కని నామము నాదు జిహ్వపై నిలుపమయా, రామానుజయని పలికిన చాలు జన్మ దైన్యమే అగును కదా, రామాయన్న ఎంత ఫలమో రామానుజుని స్మరణ అంత ఫలము కదా, రామానుజుని ఆశ్రయమే మోక్షానికి మార్గము కదా, రామానుజని చక్కని నామము నాదు జిహ్వపై నిలుపుమయా. అడేం దాసోహమ్మ, మీ ప్రోత్సాహంతోనే మీ ఆశీర్వాదంతోనే కొన్ని అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. మీకు ఎంతో రుణపడిపోయి ఉన్నామండి మేమందరం. ఇతిరాజనాథ్ వల్ల దక్కిన వరం అండి మీరు మాత్రం. మనందరికీ ఎంబెరుమానార్ల అనుగ్రహం. అంతేగాని అడిగేమేమి విశేషం కాదు, మీలో ఒకదాన్ని మీ ఇంటి అమ్మాయిగా నన్ను భావించండి చాలు, అదే సంతోషం. అలాగే చైతన్య గారు ఎంత అద్భుతంగా ఆసు కవిత్వంగా అప్పటికప్పుడు రామానుజుల వారి మీద పాట కూడా రాశారు. మీ యొక్క ప్రతిభకు పల్లాండు పల్లాండు, మీ కలమునకు పల్లాండు పల్లాండు, మీ కైంకర్య శ్రీకి పల్లాండు పల్లాండు, ఎంత చెప్పినా తక్కువే. హృదయపూర్వకంగా అభినందనలు. అబుదనార్ల యొక్క అందమైనటువంటి
అమృత తుల్యమైనటువంటి రామానుజుల వారి యొక్క వైభవాన్ని అప్పొజుదై కప్పొజుదు ఎన్నారాముదమాయ్ అన్న రీతిలో అనుగ్రహించినటువంటి రామానుజు నూతనది అది దివ్య ప్రబంధం సేవించుకున్న పిమ్మట పునశ్చరణగా అందరి యొక్క భాగవతుల మనసులలో ఎంతగా రామానుజుల వారు శ్రేష్ట వేసుకుని ఉన్నారో మనం గ్రహించుకున్న తర్వాత మరి ఆ పాసురాల మహాత్మ్యాన్ని ఎంతైనా ఒక తిరునామ సంకీర్తనతో పాడుకోవడం సముచితం కదండి. అందుకని ఆఖరిగా శ్రీమతి ఇమ్మడి అంజనీ గారు గుంటూరు నుంచి మన కోస్టులో ఇప్పుడు ఒక అందమైనటువంటి తిరునామ సంకీర్తనతో రామానుజు నూతనది ఇన్నాళ్ళుగా మనం 2 నెలలుగా సుమారుగా కూడా కాదు, ఖచ్చితంగా 2 నెలలు, నిన్నటి ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ కలుపుకుంటే 60 రోజులు, అంటే 2 నెలలు 108 పాసురాలను అప్రతిహతంగా ఎంపెరుమానార్ల యొక్క నిర్హేతు కృప కారణంగా మనం ముగించుకున్నాము. ఆ కరణ అముదినార్ల వైభవము రామానుజుల వైభవము రెండింటినీ కూడా కీర్తించుకునే విధంగా అంజని గారు చక్కని సంకీర్తనతో మన ముందుకు వస్తున్నారు. సేవించండి అమ్మా. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజ గారికి దాసోహాలు సమర్పించుకుంటూ చిన్న గీతం ఆలాపిస్తున్నానమ్మా. శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి, పంచాయుధములే పరమాచార్యులు రామానుజులండి. శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి, పంచాయుధములే పరమాచార్యులు రామానుజులండి. మన రామానుజులండి పంచాయుధములు పరంధామునికి పరిచారకులండి. స్వామి మదిలోని సంకల్పములు చేయుట విధులండి. పంచాయుధములు పరంధామునికి పరిచారకులండి. స్వామి మదిలోని సంకల్పములు చేయుట విధులండి. కలియుగములో ధర్మము నేలను గతులు తప్పెనండి. కలియుగములో ధర్మము నేలను గతులు తప్పెనండి. ధర్మరక్షణకు పంచాయుధములు పయనమాయనండి. ధర్మరక్షణకు పంచాయుధములు పయనమాయనండి. శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి, పంచాయుధములే పరమాచార్యులు రామానుజులండి. మన రామానుజులండి వైష్ణవ తత్వము ఇలలో చాటిన జగద్గురువులండి. నాసిక వాదమునంతము చేసిన స్వామి చక్రమండి. వైష్ణవ తత్వము ఇలలో చాటిన జగద్గురువులండి. నాసిక వాదమునంతము చేసిన స్వామి చక్రమండి. శ్రీ వైభవమును ఇలను పూరించు పాంచజన్యమండి. శ్రీ వైభవమును ఇలను పూరించు పాంచజన్యమండి. ఇంతటి ఘన గురు ఎవరని చూడగ రామానుజులండి. ఇంతటి ఘన గురు ఎవరని చూడగ రామానుజులండి. మన రామానుజులండి శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి, పంచాయుధములే పరమాచార్యులు రామానుజులండి. అజ్ఞానమును ఖండన చేసెడి జ్ఞాన ఖడ్గమండి. విజ్ఞానంబును వెలుగును పంచే యోగిని చూడండి. అజ్ఞానంబును ఖండన చేసెడి జ్ఞాన ఖడ్గమండి.
విజ్ఞానంబును వెలుగును పంచే యోగిని చూడండి. ఊర్ధ్వ పుండ్రములు ధారణ చేసిన ఈ గురు వెవరండి. ఊర్ధ్వ పుండ్రములు ధారణ చేసిన ఈ గురు వెవరండి. దివ్యమైన త్రిదండము బోనిన రామానుజులండి. దివ్యమైన త్రిదండము బోనిన రామానుజులండి. మన రామానుజులండి. హరిషడ్వర్గము మదముల నడచది కౌమోదుకమండి. భక్తి భావములు మదిని సంధించు దివ్య ధనస్తండి. హరిషడ్వర్గము మదముల నడచడి కౌమోదకమండి. భక్తి భావములు మదిని సంధించు దివ్య ధనస్తండి. పంచాయుధముల తత్వము కలిగిన ఈ గురు వెవరండి. పంచాయుధముల తత్వము కలిగిన ఈ గురు వెవరండి. పరివ్రాజకాచార్యులు భగవద్ రామానుజులండి. పరివ్రాజకాచార్యులు భగవద్ రామానుజులండి. శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి. పరమాచార్యులు రామానుజులండి. మన రామానుజులండి. మన రామానుజులండి. అద్భుతం అండి, అద్భుతం. అంజనీ గారు చాలా అద్భుతంగా మన యొక్క ఈ రామానుజు నొత్తందాది శాత్తుమరై కార్యక్రమాన్ని అందంగా ముగించారు. నిజంగానే ఇది పునశ్చరణ కన్నా కూడా శాత్తుమరై అనే చెప్పాలి. ఎందుకంటే పెద్దలందరినీ వేంచప్ చేసుకుని వారి దివ్యమైన మంగళాశాసనాలు తీసుకోవాలని ఉన్నప్పటికీ నిన్నగాక మొన్న మనకి చక్కగా సౌరభ్యంగా వారు స్వయంగా విచ్చేసి మనందరికీ మంగళాశాసనాలు అందించారు. అందుకోసం శాత్తుమరై ఇప్పుడు కాకుండా ఒకేసారి ముదలాయరం మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత శాత్తుమరై చేసుకోవాలని మనం అందరం సంకల్పించడం జరిగింది. అందుకోసం ఇప్పుడు ప్రత్యేకించి రామానుజ నృత్తందాదికి మాత్రం శాతమరి చేసుకోలేదు. కానీ ఆ లోటుని చక్కని ఒక కవితతోటి చైతన్య గారు, ఒక కీర్తనతోటి అంజని గారు తీర్చేశారు. అందరూ కూడా చక్కగా మీరు అన్వయించుకున్నటువంటి విషయం, అంటే ఇది ఆన్లైన్ నేపథ్యంలో అయ్యేటప్పటికీ ఆచార్యుల వారికి ఒక సందేహం ఉండేది, వాళ్ళు ఎంతవరకు గ్రహిస్తున్నారో ఎలా తెలుస్తుందని. అందుకోసమే భగవద్ విషయంలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. రామాయణ చునోత్తం దానికి పరీక్షలు నిర్వహించలేకపోయాం కొన్ని అనివార్య కారణాల వల్ల. ఆ లోటుని మీరందరూ పునశ్చరణలో మీరు ఎంత అద్భుతంగా గ్రహించుకున్నారనే దాన్ని అందంగా అందించి ఆ యొక్క బాధని సందేహాన్ని నాకు లేకుండా చేశారు ఇప్పుడు. సో అలాగే అంజనీ గారు మీ గళమునకు పల్లాండు పల్లాండు పోస్టి పెద్దగా చక్కగా ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి సంకీర్తనతోటి అందరి యొక్క హృదయాలను దోచుకుంటున్నారు. ఇలాగే మీ యొక్క కైంకర్య శ్రీ వాచా కైంకర్యం మరింత మరింతగా కొనసాగాలని ఉడైవర్లను ప్రార్థిస్తూ గోష్ఠిలో అన్వయించున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. నిజంగా ఒక ఏంటంటే మొదట్లో చుట్టూ వాడిన వాళ్లే కానీ నవ్వటమే కానీ చెప్పుకునే వాళ్ళు నవ్వటమే కానీ నాకు నేను చూసుకున్నా కూడా ఎవరు ఉండరు ఇక్కడ. నేను ఒక్కదాన్నే ఆ ఫోన్ చూసుకుని ఏదో చెప్పుకుంటున్నాను అనుకునేవారు కానీ కాదు, ఎంతో మంది శాస్త్రాలకు తోడుగా నిలిచారంటూ ఇలా మీరందరూ పునశ్చరణ ద్వారా కూడా నా ముందుకు వచ్చి నాకు సహకారాన్ని అందిస్తూ ఇలా దాసురాలు యొక్క గుణానుభవం సాగడానికి యథావిధిగా మీరు అంతా తోడ్పాటును అందిస్తూ వచ్చారు. కాబట్టి మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాద నమస్తమాంజలు మరొక్కమారు తెలియజేస్తూ అలాగే ఇలా కొనసాగటానికి కారణమైనటువంటి అష్టాచార్యుల యొక్క మంగళాశాస్త్రాలు చనిదేశ్వం వారే కానీ అటు అష్టాక్ష చేస్తాం వారే కానీ అలాగే ఇతిరాజుల వారి నిర్హితి గొప్ప ఉండనే ఉంది మన ఇతిరాజనాథవల గోష్ఠికి అని మరలా మరలా నిరూపితం చేస్తూనే ఉన్నారు రామానుజుల వారు. అలాగే మనం పూర్తి చేసేసుకున్నాం. ఇక సోమవారం నుంచి రేపు ఆదివారం సెలవు. సోమవారం నుంచి కన్ననేని తాంబూ దివ్య ప్రబంధం చర్మ పర్వనిష్టలో మరొక అడుగు ముందుకు వెళుతూ కన్ననేని తాంబూ దివ్య ప్రబంధాన్ని మనం అనుసంధించుకోబోతున్నాం. ఈ సందర్భంగా
పన్నెండు పాసురాల చిన్న ప్రబంధమైనప్పటికీ అర్థం ఎంతో నిగూఢంగా తనలో దాచుకున్నటువంటి అందమైన ప్రబంధాన్ని మనం అనుసంధించుకోబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తూ, అలాగే ఎంబ్రమానర్ల అనుగ్రహంతో మిగిలిన ప్రబంధాలన్నీ కూడా యథాశక్తి అన్వయించుకునేటువంటి భాగ్యాన్ని యతిరాజనాథ వారి గోష్ఠికి ఇవ్వాలని ప్రార్థన చేస్తూ, ఆ యతిరాజుల వారి అనుగ్రహం మన గోష్ఠి వారందరికీ ఉండాలని, అందరికీ కూడా ఆ కైంకర్యశ్రీ వర్తతాం అభివర్తం అన్నట్లుగా ఉండాలని ప్రార్థన చేస్తూ, అస్మదాచార్య పురుషకరంగా ఉడయవ తిరుడు వద్ద పల్లాండు పల్లాండు చెప్తూ స్వరూపానురూపంగా అందరికీ కూడా అడిగిన రామానుజదాసు సర్వప్రధాన క్షమా ప్రార్థయామి. ఆళ్వార్ ఎంబెరుమానార్జీ ఆచార్య తిరువడి గళయే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య శ్రీ చరణారవిందార్పణమస్తు. ఎంబెరుమానార్ తిరువడి గళయే శరణం. విద్యాలయమును నిలిపి వేద ఆగమ విద్యా వేద ఆగమ విశ్వ విద్యాయములు నిలిపి విశ్వమంతట దివ్య భక్తి బోధనలు సలిపి వేద ఆగమ విశ్వ విద్యాలయమును నిలిపి విశ్వమంతట దివ్య భక్తి బోధనలు సలిపి శ్రీ వైష్ణవ శ్రీని జగతి నిజదల్లిన జనజీయరు స్వామి పద పద్మయుగలికి పల్లాండు 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 పరమాత్మకు సకల జగముల నేలు జగదాత్మకు పల్లాండు 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 అష్టాక్షరి మంత్ర పరమార్థమైనట్టి పరవాసుదేవునకు పల్లాండు పల్లాండు వేదజ్ఞులైనట్టి వ్యాసాది ఋషులకు యోగజ్ఞులైనట్టి యాజ్ఞవాల్క్యములకు మునులకు కవులకు సాధు పొంగవులకు ఆళ్వారులందరకు పల్లాండు పలుకుతూ పల్లాండు పల్లాండు సృష్టి మూలములైన శృతులకు స్మృతులకు దివ్య మధువులు చెందు ఆళ్వారు సూక్తులకు సృష్టి మూలములైన శృతులకు స్మృతులకు దివ్య మధువులు చెందు ఆళ్వారు సూక్తులకు సర్వజనహితమైన సత్సంప్రదాయమునకు సర్వజనహితమైన సత్సంప్రదాయమునకు జగతి నింపిన మన గురు పరంపరకు జగతి నింపిన మన గురు పరంపరకు పల్లాండు 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 పరమాత్మకు ముక్తి సాధనలోన భక్తియే గతి అని ముక్తి పొందుటయందు అందరూ అర్హులని ముక్తి సాధనలోన భక్తియే గతి అని ముక్తి పొందుటయందు అందరూ అర్హులని పరమాత్మ సౌందర్య దర్శనము చేసిన రామానుజాచార్య యతి రాజరాజులకు పల్లాండు 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 భారతావని తిరిగి క్రతువులెన్నో జరిపి హర్ష సంస్కృతి యందు ఆయువును నింపి భారతావని తిరిగి క్రతువులెన్నో జరిపి హర్ష సంస్కృతి యందు ఆయువును నింపి దివ్య మహిమల జనల ఊలలాడించిన పెదజీయురు స్వామి పద పద్మయుగలికి పల్లాండు పల్లాండు వేద ఆగమ విశ్వ విద్యాలయమును నిలిపి విశ్వమంతట దివ్య భక్తి బోధనలు సలిపి వేద ఆగమ విశ్వ విద్యాలయమును నిలిపి విశ్వమంతట దివ్య భక్తి బోధనలు సలిపి శ్రీ వైష్ణవ శ్రీని జగతి నెగదల్లిన శ్రీ వైష్ణవ శ్రీని జగతి నెదజల్లిన
అర్చన జీయరు స్వామి పద పద్మయుగలికి పల్లాండు 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 పల్లాండు. జయ శ్రీమన్నారాయణ, చాలా వైష్ణవంబిదిగో వైష్ణవంబిదిగో వైకుంఠమదిగో శ్రీ వైష్ణవ శ్రీ ఊర్ధ్వ పుండ్రము తోడ ప్రజజీయరరుగో ఆళ్వారులరుగో అద్భుతములవిగో శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతమదిగో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. వైకుంఠనాథుడే దీవించి పంపగా అవని గర్భము పైన ఉదయించనడుగో వైకుంఠనాథుడే దీవించి పంపగా అవని గర్భము పైన ఉదయించనడుగో యతి ధర్మయిస్తులై నిష్టాగరిస్తులై ఆదిశేషుని అంశ ఆచార్యుడడుగో ఆదిశేషుని అంశ ఆచార్యుడడుగో జ్ఞాన వైరాగ్యములు ఏరులై పొంగేటి జ్ఞాన వైరాగ్యములు ఏరులై పొంగేటి రామానుజుల దివ్య తేజమల్లదిగో రామానుజుల దివ్య తేజమల్లదిగో. వైష్ణవంబదిగో వైకుంఠమదిగో ఊర్ధ్వ పుండ్రము తోడ పెదజీయరరుగో ఆళ్వారులరుగో అద్భుతములవిగో శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతమదిగో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. బహుశాస్త్రముల నెల్ల మనసులో మదియించ ఎనలేని విజ్ఞాన సంపన్నులరుగో బహుశాస్త్రముల నెల్ల మనసులో మదియించ ఎనలేని విజ్ఞాన సంపన్నులరుగో కరుణార్ధ చిత్తులై రామపద భక్తులై కరుణార్ధ చిత్తులై రామపద భక్తులై కీర్తించ మరి యొక్క నారదుని రూపమై కీర్తించ మరి యొక్క నారదుని రూపమై. వైష్ణవంబదిగో వైకుంఠమదిగో ఊర్ధ్వ పుండ్రము తోడ పెదజీయరరుగో ఆళ్వారులరుగో అద్భుతములవిగో శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతమదిగో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. వెంకటాచలముపై వేదాల ఘోషలో యతిరాజు జనించ శుభలగ్నమదిగో వెంకటాచలముపై వేదాల ఘోషలో యతిరాజ జనించ శుభలగ్నమదిగో. లక్ష్మీనారాయణుని క్రతువునే గావించి లోకమంగళమున్నకు సంకల్పమదిగో లక్ష్మీనారాయణుని క్రతువునే గావించి లోకమంగళమునకు సంకల్పమదిగో. రామనామమును దివ్య పరమార్థమును దిల్ప రామనామమును దివ్య పరమార్థమును దిల్ప పరమయోగేశ్వరులు పెదజీయరరుగో పరమయోగేశ్వరులు పెదజీయరరుగో. వైష్ణవంబదిగో వైకుంఠమదిగో ఊర్ధ్వ పుండ్రము తోడ పెదజీయరరుగో ఆళ్వారులరుగో అద్భుతములవిగో శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతమదిగో నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ. ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి శ్రీమతి రామకోటమ్మ గారు అమెరికా నుంచి తెల్లవారుజామునే లేచి మన కోర్సులో అన్వయించుకోవటమే కాక అద్భుతంగా మళ్ళీ ఆకరణ మంచి సంకీర్తనతోటి అది కూడా అస్మదాచార్యులు పరమాచార్యులైన పెద్దజయస్వామి వారిని స్మరణకు తీసుకొస్తూ ఇక్కడతో పూర్తి కాలేదు ఇంకా అదిగో ఆచార్యులందరూ కళ్ళ ముందర సాక్షాత్కరిస్తున్నారు అంటూ మరొక పాటతో పల్లాండు పాడుతూ మరలా మన కళ్ళ ముందు అందరినీ కూడా దర్శింపజేసినటువంటి రామకోటమ్మ గారు మీకు పల్లాండు పల్లాండు, మీ గళానికి పల్లాండు, మన కోస్టికి పల్లాండు. చాలా అద్భుతంగా అంటే ఏదైనా ఒక మంగళకరమైనటువంటి శుభకార్యం చేసేటప్పుడు హారతి ఇవ్వాలని చెప్తారు కదా, ఆ హారతిలో మూడు పాటలు పాడాలని చెప్తారు పెద్దలు. మనకి చైతన్య గారు ఒక పాట పాడారు, తర్వాత అంజనీ గారు ఒక పాట పాడారు, ఆఖరికి మూడో పాట లేదేంటి అని యతిరాజుల వారు అనుకుని రామకోటమ్మ గారి చేత పాడిచ్చేశారు పాట. అలా పూర్తి చేయించారు మంగళపరంగమైనటువంటి పల్లాండుతోటి మన స్వరూపానురూపమైనటువంటి పల్లాండుని అద్భుతమైన సంకీర్తనలో జోడించి పెద్దజేసిన వారికి చిన్నజేసిన వారికి పల్లాండు పాడుతూ గోష్ఠి వారందరూ కూడా పల్లాండు పాడుతూ ముగించినటువంటి రామకుటుంబ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎన్ రామానుజదాసి రేపటి రోజు సోమవారం మరలా కన్నీరిన చరిత్రంతో కలుసుకుందాం. సర్వప్రధాన క్షమాప్రార్థన.